This conference will now be recorded. Hi friends, welcome back. In the mundu session lo manam types of trading styles entanedi discuss chesam and meethaloka trading style entanedi kuda already andaru decide ayipoyaru. So now onwards మీరు ఏ టైం ఫ్రేమ్ అయితే అనుకున్నారో ఆ టైం ఫ్రేమ్ మీదే మిగతాలో ఒక ఎగ్జాంపుల్స్ కానీ ఏమన్నా నాకు స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తుంటారు. అంటే మీ వర్క్ అంతా దాని మీద చేస్తున్నాండి. సో దట్ యూ విల్ గెట్ అకస్టమ్డ్ విత్ దట్ పర్టికులర్ టైం ఫ్రేమ్. ఓకే, కానీ మధ్యలోనే ముందుగా అయితే మాత్రం మరీ లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళకండి. సే ఫర్ ఎగ్జాంపుల్ పొజిషనల్ ట్రేడర్ అయితే డైలీ టైం ఫ్రేమ్, స్వింగ్ ట్రేడర్ అయితే 1 అవర్లోనే చేయండి, 15 మినిట్స్కి వెళ్ళొద్దు. ఒకవేళ ఇంట్రాడే ట్రేడర్ అనుకుంటే 15 మినిట్స్లో చేయండి, 5 మినిట్స్లోకి వెళ్ళొద్దు. ఓకే, సో తర్వాత ప్రాక్టీస్ వచ్చిన తర్వాత, బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు యూ కెన్ స్విచ్ టు ద లోవర్ టైం ఫ్రేమ్స్. అంతేగాని ప్రస్తుతానికైతే స్వింగ్ ట్రేడర్ అంటే డైలీ ఇది 1 అవర్ చార్ట్ చూసుకుంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనుకునే వాళ్ళు 15 మినిట్స్ మీద మాత్రమే చేయండి, అంతకంటే లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళొద్దు. ఓకే, సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ మూవింగ్ యావరేజెస్. ఓకే, మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి? అసలు మూవింగ్ యావరేజ్ కంటే ముందు యావరేజ్ అంటే ఏంటో ముందు చూద్దాం. యావరేజ్ అంటే ఏంటి? డిఫరెంట్ ఏదైనా ఒక దీంట్లో తీసుకున్నప్పుడు వాటిని టోటల్గా చూసుకుంటే యావరేజ్గా ఇది అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటాం, సరాసరి తెలుగులోనైతే. ఓకే, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 పెన్నులు కొన్నారు, ఒక పెన్ 10 రూపాయలకి, ఇంకో పెన్ 11 రూపాయలకి, ఇంకో పెన్ 12 రూపాయలకి కొన్నారు అనుకుందాం. ఒకే పెన్ను 3 రేట్లలో కొన్నారు, డిఫరెంట్ ప్రైసెస్. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా యావరేజ్గా ఎంత పడింది అని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? 3 పెన్నులతోలోక ప్రైస్ని కలిపి డివైడెడ్ బై 3 చేస్తారు. అంటే 10, 11, 21, 12, 33 డివైడెడ్ బై 3 అంటే 11. అంటే యావరేజ్గా ఈ పెన్ నాకు 11 రూపీస్కి పడింది అని చెప్తున్నారు. ఎందువల్ల? అలా యావరేజ్తో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సపోజ్ మీదే ఒక పెన్నుల షాప్ ఉందనుకుందాం, మీరు డిఫరెంట్ ప్రైస్లు ఇలా కొన్నారు. ఇప్పుడు మీరు సెల్లింగ్ ప్రైస్ ఒకటి ఫిక్స్ చేయాలి కదా, సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలి అనుకుంటే ఇప్పుడు యావరేజ్ ప్రైస్ తీసుకుంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మీరు ఫిక్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 10 రూపాయలు 10 రూపాయలకు ఒకటి 11 ఒకటి 12 ఒకటి కొన్నారు, 12 రూపాయలు ఫైనల్ ప్రైస్ కదా అనుకొని 12 రూపాయల మీద నేను ప్రాఫిట్ వేసుకుంటాను అమ్ముకుంటాను అంటే కొనేవాళ్ళు ఉండాలా? మీకంటే తక్కువ రేట్కి ఇంకోరు అమ్మేస్తారేమో. అలా కాకుండా యావరేజ్ తీసుకున్నారు, 11 రూపాయలకి పడింది, మీకు ఒక 50 పైసలు ప్రాఫిట్ చాలు. అంటే 11 రూపాయలు 50 పైసలకి అమ్మడానికి మీకు సరిపోతుంది అది. అంటే సెల్లింగ్ డెసిషన్ తీసుకోవడానికి మీకు అక్కడ యావరేజ్ అనేది హెల్ప్ అయ్యింది. అలాగే మీరు ఒక ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్న ప్లేస్ నుండి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇంకొక ఊరు వెళ్ళాలి, మెయిన్ రోడ్ అనుకుందాం, సిటీ లాక్ కాకుండా. సో అప్పుడు అక్కడ వేరే ఊర్లో మీ ఫ్రెండ్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఏమంటారంటే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, ఒక 1 అవర్లో అక్కడికి నేను చేరుకుంటాను అని చెప్తున్నారు. ఎలా చెప్పగలుగురు 1 అవర్లో రీచ్ అవుతారని? ఒకవేళ మీతాలోక డ్రైవింగ్ స్పీడు గంటకి 50 కిలోమీటర్ల యావరేజ్ అయితే 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాబట్టి 1 అవర్లో రీచ్ అవుతారు. అంటే ఇక్కడ యావరేజ్ అంటే ఏంటి? కన్సిస్టెంట్గా యాక్సలరేటర్ని 50లో పెట్టేసి వెళ్తామని కాదు. ట్రాఫిక్ ఉన్నప్పుడు 10, 15, 20లకి డౌన్ అవుతుంది, కొద్దిగా ట్రాఫిక్ ఫ్రీగా ఉంటే 60, 70లో వెళ్తాం. మొత్తంగా చూసుకుంటే యావరేజ్ స్పీడ్ గంటకి 50 కిలోమీటర్లు. సో మీరు ఏంటంటే అన్నారు, ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మీ ఫ్రెండ్ని రీచ్ అవ్వడానికి నేను 1 అవర్లో రీచ్ అయిపోతాను, వెయిట్ చేయని చెప్తున్నారు. అంటే అగైన్ ఒక డెసిషన్ తీసుకోవడానికి మీ డ్రైవింగ్ తాలూకా యావరేజ్ స్పీడ్ అనేది మీకు ఇక్కడ హెల్ప్ అయ్యింది. ఓకే, అదేవిధంగా ఫైనాన్షియల్ మార్కెట్స్లో కూడా ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుంది అనే దాని తాలూకా యావరేజ్ తెలిస్తే
అక్కడ ట్రేడింగ్ డెసిషన్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను బై చేయాలా సెల్ చేయాలా ఏంటి అనేది ఒక డెసిషన్ తీసుకోవడానికి మనకి అది హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఉదాహరణకి మళ్ళీ డ్రైవింగ్ గురించే మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఉన్న ప్లేస్ నుండి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న ప్లేస్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అనుకుందాం. అదే టైంకి నేను మీతో పాటు ఉన్నాను, నాకు ఆ ఊర్లో ఏదో పని ఉంది. సో దట్ నేనేమంటానంటే ఓకే నాకు ఆ ఊర్లో పని ఉంది, నేను మీతో పాటు వస్తాను పదండి అంటాను. మీ బండి వెనకాతలు నేను కూర్చుంటాను, మీరు డ్రైవ్ చేస్తుంటారు. మీరు గంటకి 70-80 కిలోమీటర్ స్పీడ్లో బండిని డ్రైవ్ చేస్తాను అనుకోండి, వెనకాతలు కూర్చొని నాకేంటి టెన్షన్ మొదలవుతుంది, ఓకే ఎందుకు అంత స్పీడు అని. కానీ డైరెక్ట్గా అంటే మీరు ఏమైనా ఫీల్ అవుతారేమో, అందుకని క్యాజువల్గా అంటాను మీ యావరేజ్ స్పీడ్ ఎంత అండి అని. సపోజ్ మీరు యావరేజ్ స్పీడ్ 60 అన్నారు అనుకోండి, అప్పుడు 80లో 90లో నీడిల్ కనిపిస్తుంది అనుకుందాం, ఏమైనా అర్జెంట్ పని ఉందా అక్కడ అని అడుగుతాం. ఎందుకంటే యావరేజ్ స్పీడ్ మీరు 60 అయితే ఇప్పుడు 80లో 90లో వెళ్తున్నారు అంటే అక్కడ ఏమైనా అర్జెంట్ పని ఉందా అంటే అర్జెంట్ ఏం లేదండి అన్నారు అనుకుందాం. అదేంటి మంచి హో జోష్ మీద ఉన్నట్లు ఉన్నారు ఏంటి సంగతి అని అంటాం. ఎందుకని, నార్మల్గా అయితే ఎవరు యూ సెట్ దట్ యువర్ యాజ్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 60, కానీ ఇప్పుడు 80లో 90లో వెళ్తారంటే మంచి హుషారు మీద ఉండాలి, లేకపోతే అంత స్పీడ్లో ఎందుకు వెళ్తారు. ఒకవేళ మీరు మరీ ఎద్దులు బండిలాగా వెళ్తారు అనుకుందాం, ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంది, ఎటువంటి ట్రాఫిక్ లేదు, బట్ మీరు 20లో 30లో వెళ్తారు అనుకుందాం, అప్పుడు మళ్ళీ నాకు నిద్ర వస్తుంది, ఎంతకుముందు టెన్షన్ వచ్చింది ఇప్పుడు నిద్ర వస్తుంది. ఇప్పుడేమంటాను ఏంటి మీ యావరేజ్ స్పీడ్ ఎంత సార్ అంటాను. సపోజ్ 50 అన్నారు అనుకుందాం, అంటే ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాను. ఎందుకంటే ఎవరు యావరేజ్ స్పీడ్ ఈజ్ 50 బట్ వీఆర్ గోయింగ్ ఇన్ 20s and 30s, ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉంది, అంటే ఏమైనా ప్రాబ్లమా అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారేమో, అందువల్ల యూఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ డ్రైవింగ్, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాను. అడిగినప్పుడు ఏంటంటే ఓకే అంటే ఇక్కడ ఏంటో జరిగింది, అక్కడ బేస్డ్ ఆన్ యువర్ యావరేజ్ అండ్ యువర్ కరెంట్ స్పీడ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఐడెంటిఫై యువర్ మూడ్. మీతో ఒక మూడ్ని ఐడెంటిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. మీ యావరేజ్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తుంటే ఏంటి మంచి జోష్ మీద ఉన్నట్లున్నారు అంటున్నాను, యావరేజ్ స్పీడ్ కంటే తక్కువలో ఉంటే ఏంటి ఏమన్నా ప్రాబ్లమా డల్గున్నారు అని అడుగుతున్నాను. అంటే మీ యావరేజ్ స్పీడ్కి ప్రెజెంట్ స్పీడ్కి ఉన్న డిఫరెన్స్ని బట్టి మీ తలకు మూడు నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. ఫైనాన్షియల్ మార్కెట్లో కూడా సేమ్ వే, ప్రైస్ యావరేజ్లో ఎంత మూవ్ అవుతుందో దానికంటే ఎక్కువలో ప్రైస్ మూవ్ అవుతుంటే జోష్ మీద ఉన్నట్లు, తక్కువలో మూవ్ అవుతుంటే డల్గా ఉన్నట్లు. సింపుల్, క్లియర్? ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నాం ఒక స్టాక్ తాలూకా యావరేజ్ ప్రైస్ ఒక రోజులో 1% ఉంటుంది అనుకున్నాం. స్టాక్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, ఏదైనా సరే యావరేజ్ 1% ఉంటుంది అని అనుకున్నాం. అంటే యావరేజ్ మొమెంటమ్ ఇన్ ఏ డే, ఓకే. సో ఒకరోజు ఈరోజు ఎక్కువ పడింది అనుకోండి, అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంది, ఏదో జరగరాంది ఏదో జరిగిపోతుంది అనమాట. లేదు చాలా తక్కువ మూవ్ అయింది, డబ్బా మార్కెట్ చాలా డల్గా ఉన్నట్లుంది, ఏంటి ఈరోజు ట్రేడర్స్ ఎవరు లేరా అని ఆలోచిస్తాను. సో అది వాలట ఒకరోజు మొమెంటంకి. అయితే జనరల్గా చెప్పాలంటే ఓవరాల్ మార్కెట్ ప్రైస్ తాలూకా యావరేజ్ తీసుకుని దాన్ని బట్టి ఇప్పుడు మార్కెట్ తాలూకా మూడ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ట్రెండ్స్కి వెళ్ళినట్లయితే ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తాలూకా క్యాండిల్స్ తీసుకొని వాటి యావరేజ్ తీసుకుంటే యావరేజ్ కంటే ప్రైస్ పైన ఉంటే, అంటే ఒక 10 రోజులు మార్కెట్ మూమెంటం తీసుకున్నాం, 10 రోజులు మార్కెట్ మూమెంటం తీసుకుంటే దానికి యావరేజ్ ఒక ఎంత వచ్చింది, దానికంటే ఇప్పుడు ప్రైస్ పైన ఉంది, అంటే యావరేజ్ మూవ్మెంట్ కంటే ఇప్పుడు పైన ఉంది అంటే ప్రైస్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్.
ఒకవేళ యావరేజ్ మూవ్ కంటే గాని కిందన ప్రైస్ ఉంటే ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఈ మూవింగ్ యావరేజ్ అనే దాని వల్ల ఉన్న ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ ఐడెంటిఫై ట్రెండ్, ట్రెండ్ను ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ యావరేజ్ ఎలా తీస్తామో, దానికి పెన్నల్ యావరేజ్ ఎలా తీస్తామో అదేవిధంగా ఇక్కడ మీరు ఎన్ని క్యాండిల్స్ తాలూక యావరేజ్ కావాలి తీసుకుంటే ఒక ఇన్ని క్యాండిల్స్ తాలూక యావరేజ్ నాకు కావాలి. అన్ని క్యాండిల్స్ తాలూక యావరేజ్ నాకు కావాలనుకుంటే అప్పుడు ప్రతి క్యాండిల్ తాలూక క్లోజింగ్ ప్రైస్ని తీసుకొని ఆ క్లోజింగ్ ప్రైస్ అన్నీ కలిపి 10 క్యాండిల్స్ అనుకుంటే 10 క్యాండిల్స్ తాలూక క్లోజింగ్ ప్రైస్ తీసుకొని ఆ క్లోజింగ్ ప్రైస్ని కలిపినట్లయితే టోటల్ వస్తుంది. దాన్ని డివైడెడ్ బై 10, ఎందుకంటే ఇక్కడ 10 క్యాండిల్స్ అనుకున్నాం, డివైడెడ్ బై 10 చేసినట్లయితే మీకు అక్కడ 10 డేస్ తాలూక యావరేజ్ మొమెంటం తెలుస్తుంది. ఓకే, యావరేజ్గా ఎంత ఉంది అనేది. సో దానికంటే ప్రైస్ పైన ఉన్నట్లయితే అప్ ట్రెండ్లో ఉన్నట్లు, కిందన ఉన్నట్లయితే డౌన్ ట్రెండ్లో ఉన్నట్లు. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఇదేంటిది 8:10 లో ఉన్నాం మనం. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక 10 క్యాండిల్స్ తాలూక యావరేజ్ కావాలనుకోండి, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇక్కడ నుండి 10 క్యాండిల్స్ తాలూక యావరేజ్ మీకు కావాలి. అంటే ఇక్కడ నుండి ఓకే 10 క్యాండిల్స్ కరెక్టా కాదా, ఇక్కడ ఇదిగోండి ఇది పెట్టి ఇలా చూసినట్లయితే 8 వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కదా. ఓకే, ఆ క్యాండిల్ మధ్యలో ఈ క్యాండిల్ రెండు తీసేస్తే అది 8 కింద 9 కింద వచ్చింది. సో అక్కడ నుండి ఇక్కడికి టోటల్గా 10 క్యాండిల్స్, 4, 6, 10, రైట్. ఓకే, సో ఈ 10 క్యాండిల్స్ తాలూక యావరేజ్ మనకు కావాలి అంటే మీరు క్లోజింగ్ ప్రైస్ దగ్గర మౌస్ పెడితే దాని తాలూక డాటా వస్తుంది. యాక్చువల్గా మీరు డాటా విండో కంట్రోల్ డీ పెట్టినప్పుడు చూపిస్తాను ఒకసారి, అంటే అవసరం లేదు, కంట్రోల్ డి డాటా విండో పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు ఏ క్యాండిల్ మీద మౌస్ పెడితే దాని తాలూక డాటా అక్కడ వస్తుంది. చూడండి ఇక్కడ వస్తుంది, చూడండి ఇది క్యాండిల్ మారుతున్న కొద్ది అది మారిపోతుంటుంది. సో ఇక్కడ పెట్టినట్లయితే డేటు 11/7/2019, ఓపెన్ 359.56, హై 359.56, అంటే హై కూడా అదే ఎక్కడ ఓపెన్ అయింది అక్కడే అదే హై, లో 353.73, క్లోజ్ 356.93. ఓకే, సో అదే డాటా అక్కడ మనం పెట్టకపోయినా కంట్రోల్ డి లేకపోయినా సరే మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి రెండు కంపేర్ చేసుకోండి, ఓపెన్ 359.56, హై 359.56, సేమ్ అనమాట. అందువల్లే కంట్రోల్ డి మనకు అక్కర్లేదు, మౌస్ మీద మనం ఆ క్యాండిల్ మీద మౌస్ పెడితే మనకు తెలిసిపోతుంది ఇది ప్లేస్ దండగ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఆ లో తాలూక క్లోజ్ ఏదైతే ఉందో 356.93 ఒక కాగితం మీద రాసుకొని, సెకండ్ క్యాండిల్ 348 క్లోజ్ 350.63, అది మళ్ళీ ఒక కాగితం మీద రాసుకొని, అలాగే 349.76 ఇలాగా. గ్రీన్ క్యాండిల్కి అయితే పైన క్లోజ్ ఉంటుందండి, రెడ్కి కిందన క్లోజ్ ఉంటుంది, గ్రీన్కి పైన క్లోజ్ ఉంది. కిందన పెడితే మీకు డాటా రాదండి, క్లోజ్ దగ్గర మౌస్ పెట్టాలి. సో ఇలాగా ఈ 10 క్యాండిల్స్ తాలూక క్లోజింగ్ ఫిగర్స్ని తీసుకొని కలిపి డివైడెడ్ బై 10 చేస్తే యావరేజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఓకే, అప్పుడు యావరేజ్ కంటే కిందన ప్రైస్ ఉంది అనుకోండి, అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నట్లు. అలా కాకుండా అప్లో ఉంది అనుకోండి, పైన ఉంది అనుకోండి, అంటే అప్ ట్రెండ్లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఓకే, అయితే దీనికి మనం ఇలా ప్రతి క్యాండిల్ తాలూక క్లోజింగ్ ఫిగర్స్ని తీసుకొని కలిపి డివైడ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనికి ఇన్బిల్ట్ మనకి ఈ టెర్మినల్లోనే ఒక సాఫ్ట్వేర్ ఉంది మూవింగ్ యావరేజ్ అనేది, అది కానీ ఇక్కడ ప్లాట్ చేసుకుంటే యావరేజ్ మనకి బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, అదే ఆటోమేటిక్గా మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదిగోండి, ఇది ఇండికేటర్స్. మీకు లాస్ట్ టైము టెర్మినల్ తాలూక ప్రాపర్టీస్ చెప్పినప్పుడు దీని తాలూక తర్వాత బెనిఫిట్ ఉంది చెప్తాను అన్నాను,
ఇక్కడ ఇండికేటర్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ట్రెండ్ అని ఉంటుందండి. ఈ ట్రెండ్ లోకి వెళ్ళి ఇలా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందుకు వస్తే మూవింగ్ యావరేజ్ అని కనిపిస్తుంది. ఒకసారి వాడితే అది టాప్ లోకి వచ్చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ఇలా క్లిక్ చేసాం. ఇక్కడ మీరు ఎన్ని క్యాండిల్స్ తాలూకా యావరేజ్ కావాలో ఆ నెంబర్ ఇచ్చినట్లయితే 10 క్యాండిల్స్, ఓకే, ఇక్కడ సింపుల్ అనేది ఒకటి ఉంటుంది, అది ఇచ్చి క్లోజ్ ఓకే చేసాం అనుకోండి, అంటే ఇక్కడ నుండి ఈ 10 క్యాండిల్స్ తాలూకా యావరేజ్ ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట. ఓకే చూడండి, ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ అన్నిటి తాలూకా క్లోజింగ్ తీసుకొని కలిపి డివైడ్ చేస్తే యావరేజ్ పాయింట్ ఇది, అంటే 344 రూపాయల 49 పైసలు అనమాట యావరేజ్. ఓకే ఇక్కడ నుండి 10 క్యాండిల్స్ కండి ఇది. ఓకే అయితే మరి ఈ లైన్ ఏంటి, ఇలా ఎందుకు వచ్చింది, ఇక్కడ ఒక డాట్ వస్తే సరిపోద్దు కదా, కానీ ఇక్కడ 10 క్యాండిల్స్ అన్నామంటే ఎవ్రీ క్యాండిల్కి వెనక్కి వెళ్ళి 10 క్యాండిల్స్ చూసుకుంటుంది అది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అంటే యాక్చువల్గా ఈ క్యాండిల్ని వదిలేసి నెక్స్ట్ వెనక్కి క్యాండిల్ తీసుకుంటుంది ఇక్కడ నుండి, అంటే ఇక్కడ నుండి ఈ 10 క్యాండిల్స్ తలక యావరేజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది. అదే మీకు ఈ క్యాండిల్కి కావాలన్నారు అనుకోండి, ఈ క్యాండిల్కి, అప్పుడు ఇంకొక లెఫ్ట్కి వెళ్ళి ఇక్కడ నుండి ఈ 10 క్యాండిల్స్ తలకి యావరేజ్ తీసుకుంటుంది. అలాగే ఈ క్యాండిల్కి మీరు కావాలన్నారు అనుకోండి, ఇంకొక వెనక్కి వెళ్ళి ఈ 10 క్యాండిల్స్ తలకి యావరేజ్ తీసుకుంటుంది. అంటే ఎవ్రీ 10 క్యాండిల్స్ వెనక్కి వెళ్ళి తీసుకోవడం వల్ల మీకు ఏదో ఒక లైన్ రూపంలో వచ్చిందనమాట. ఓకే సో ఇప్పుడు లైవ్లో ఉన్నదైతే ఇది యావరేజ్, లైవ్లో ఇక్కడుంది 344 రూపాయల 49 పైసలు, కానీ ప్రైస్ ఎక్కడుంది, 337 రూపాయలు 23 పైసలు దగ్గర ఉంది, అంటే కింద ఉంది. చాలా క్లియర్ తెలుస్తుంది కదా, మూవింగ్ యావరేజ్ పాయింట్ ఎక్కడుంటే ప్రైస్ ఎక్కడుంది, అంటే కిందనుంది, కాబట్టి దీన్ని డౌన్ ట్రెండ్ అని అనొచ్చు. అంటే యావరేజ్గా మూవ్ అవ్వాల్సిన దానికంటే లోలో మూవ్ అవుతుంది ప్రైస్, అంటే ప్రైస్లో జోష్ లేదన్నమాట అనేది మనకు అర్థమవుతుంది. దీన్ని ఇది ఫస్ట్ బెనిఫిట్ అనమాట, అంటే ట్రెండ్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ 10 క్యాండిల్స్ అనుకున్నాం, ఎన్ని క్యాండిల్స్ కావాలంటే అన్ని క్యాండిల్స్, మీరు సపోజ్ మీకు ఒక 20 క్యాండిల్స్ కావాలనుకోండి, అక్కడ 20 క్యాండిల్స్ తలకి యావరేజ్ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుండి మీకు 20 క్యాండిల్స్ కావాలి ఈ క్యాండిల్కి, ఇక్కడ అంటే ఇక్కడ నుండి 20 క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటే అప్పుడు మీకు ఆ ఫైనల్ యావరేజ్ వస్తుంది. అది ఎలాగా, మళ్ళీ మీరు ఇక్కడ దీన్ని మాడిఫై చేసుకోవచ్చు, ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ 10 ని 20 చేశారనుకోండి యావరేజ్ మారిపోయింది, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 20 క్యాండిల్స్ వీటి తాలూకా యావరేజ్ ఇక్కడికి ఓకే తీసుకుంటే ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్యాండిల్స్ పైకి వెళ్ళాయి, కొన్ని కిందకు వచ్చాయి కదా, ఇలా వెళ్ళాయి, వీటి యావరేజ్ తీసుకుంది, కిందకి పడినవి యావరేజ్ తీసుకుంది. 10 క్యాండిల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుండే తీసుకుంది, అన్ని కిందకే పడుతున్నాయి కాబట్టి కిందకి స్లాంట్ ఉంది. ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఏమైంది, మీకు కొన్ని పైకి వెళ్ళినవి కొన్ని కిందకు వచ్చినవి తీసుకుంది కాబట్టి మీకు ఫ్లాట్ అయింది. యావరేజ్ ఎక్కడుంది, దానికంటే కిందన ప్రైస్ ఉంది, అవన్నీ మనకు అనవసరం. ఈ చివరి పాయింట్ ఎక్కడుంది, దానికంటే కిందన ఉందా ప్రైస్, పైన ఉందా, కిందన ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్, అంటే యావరేజ్ ఇది యావరేజ్ కంటే లోలో మూవ్ అవుతుంది ప్రైస్, అంటే డౌన్ ట్రెండ్. ఓకే అయితే ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో చూసామో, ఈ మెథడ్ని సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటాం. అంటే ఏంటంటే ఎన్ని క్యాండిల్స్ అనుకుంటే అన్ని క్యాండిల్స్ తలక క్లోజింగ్ని కలిపేసి డివైడెడ్ బై అన్ని క్యాండిల్స్, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ కలిపి డివైడెడ్ బై ఎన్ చేస్తే ఆ ఎన్ నెంబర్స్ ఆఫ్ క్యాండిల్స్ తలక యావరేజ్ మనకు వస్తుంది. ఓకే దీన్ని చాలా సింపుల్ మెథడ్ కాబట్టి దీన్ని సింపుల్ మూవింగ్ యావరేజ్ అని అంటారు. ఓకే అయితే ఇక్కడ దీన్ని ఎన్ని క్యాండిల్స్ యావరేజ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఓపికే, ఎన్ని క్యాండిల్స్ కావాలంటే ఎన్ని క్యాండిల్స్ యావరేజ్ తీసుకోవచ్చు. సపోజ్ మీకు 100 క్యాండిల్స్ యావరేజ్ కావాలి, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 100 క్యాండిల్స్ ఇన్ని క్యాండిల్స్ తలకు మీకు యావరేజ్ కావాలనుకోండి, అప్పుడు దీన్ని ఈ 100 క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ ఫిగర్స్ తీసుకొని కలిపి డివైడెడ్ బై 100 చేసే బదులుగా సింపుల్గా ఈ మూవింగ్ యావరేజ్ తాలూకా ప్రాపర్టీస్ ఈ 20ని 100 చేస్తే 100 క్యాండిల్స్ తాలూకా యావరేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 100 క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటే యావరేజ్ ప్రైస్ ఎక్కడుంది,
దానికంటే కొద్దిగా కిందన ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఉందన్నమాట, ఈ ప్రైస్ ఉందన్నమాట. అంటే స్టిల్ డౌన్ ట్రెండ్. కానీ ఇక్కడ ఏం జరిగింది, మీకు మొత్తం ముందు సింపుల్ సింపుల్ మూవింగ్ యావరేజ్ మీకు ముందు సింపుల్ మూవింగ్ యావరేజ్ తాలూకా ప్రాపర్టీస్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి, తర్వాత అదర్ కైండ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, అప్పుడు మీకు ఈజీ అర్థమైపోతుంది ఈ కాన్సెప్ట్ అర్థమైపోతే. ఓకే, అయితే ఇప్పుడు యావరేజ్ ప్రైస్ కంటే కింద ఉంది, అంటే డౌన్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక మూడు నాలుగు క్యాండిల్స్ కంటే ముందు ఎక్కడుంది, నాలుగు క్యాండిల్స్ ముందు, నాలుగు కూడా కాదు, ఈ క్యాండిల్కి ముందు ఎక్కడుంది చూడండి, ఇది యావరేజ్ లైన్ అయితే, కొద్దిగా జూమ్ ఇన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు యావరేజ్ ఇదైతే దాని ముందు క్యాండిల్కి ఇది, దాని ముందు క్యాండిల్కి ఇది, దానికంటే ముందు క్యాండిల్కి ఇది, దానికంటే ముందు క్యాండిల్కి ఇది, దానికంటే ముందు క్యాండిల్కి ఇది యావరేజ్ అనమాట. అంటే హండ్రెడ్ వెనక్కి హండ్రెడ్ క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటుంది. అప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడుంది ప్రైసు, యావరేజ్ కంటే పైన ఉంది కదా. ఇప్పుడు ఎక్కడుంది, ఇప్పుడు కూడా యావరేజ్ కంటే పైనే క్లోజ్ అయింది, గుర్తుపెట్టుకోండి. చూసారా క్లోజింగ్, ఇంకా జూమ్ ఇన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కూడా యావరేజ్ పాయింట్ కంటే పైనే క్లోజ్ అయింది. ఇక్కడేమైంది, ఇక్కడ కొద్దిగా కిందన ఓపెన్ అయ్యి ఇక్కడ కూడా పైనే క్లోజ్ అయింది, ఇక్కడ కూడా పైనే క్లోజ్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి కిందన క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు కూడా కిందనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఇంతవరకు చూడండి ఇక్కడ నుండి మొదలు పెడితే ఇదంతా యావరేజ్ కంటే పైన ఉంది ప్రైస్, అంటే అప్ ట్రెండ్ లో నడిచింది. ఇక్కడ నిన్న ఈ క్యాండిల్లో ఏమైంది, అప్ ట్రెండ్ నుండి డౌన్ ట్రెండ్ కి కన్వర్ట్ అయ్యింది. క్లియరా, ఇదంతా ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడు యావరేజ్ లైన్ ఇలా మూవ్ అవుతుంది. మీకు ఎప్పుడైనా యావరేజ్ ఇంతేనండి, ఇలాగే నడుస్తుంటుందండి. ఈ లాస్ట్ క్యాండిల్ కి ఈ రిలేషన్ చూసుకోవడమే. ఓకే, ఎందుకంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఈ క్యాండిల్ కంటే ఏం లేదు. మీరు ఏ క్యాండిల్ తీసుకోవాలనుకుంటున్నారో దానికంటే అదే టైంలో మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెనక్కి హండ్రెడ్ క్యాండిల్స్ అలాగే యావరేజ్ అంతే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇలా తీసుకుంటే ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఈ పాయింట్ చూసుకుంటే ఇది మూవింగ్ యావరేజ్ లైన్, ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయ్యింది. అంటే అంతకు ముందంతా మూవింగ్ యావరేజ్ కంటే కిందనుంది, కింద నుండి ఇప్పుడేమైంది పైకి వెళ్ళి క్లోజ్ అయ్యింది. అంటే ఈ కింద నున్నంతసేపు డౌన్ ట్రెండ్లో ఉన్నట్లు, ఎప్పుడైతే ఈ క్యాండిల్లో పైకి వెళ్ళిందో అప్ ట్రెండ్లోకి మారినట్లు. ఎందుకంటే కింద నుంటే డౌన్ ట్రెండ్, పైన కింద నుంటే డల్గా ఉంది అనుకుంటున్నాం, పైకి వెళ్తే జోష్లోకి వెళ్ళింది అనుకుంటున్నాం. అంటే కింద ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్నట్లు, పైన ఉన్నప్పుడు అప్ ట్రెండ్లో ఉన్నట్లు. సో ఇప్పుడు ఈ కీ క్యాండిల్ ఏది, ఇది కీ క్యాండిల్. ఎందుకంటే ఇంతవరకు డౌన్ ట్రెండ్, ఈ క్యాండిల్ ఏం చేసింది, మూవింగ్ యావరేజ్ కంటే పైన క్లోజ్ అయింది. అంటే ఇప్పుడు అప్ ట్రెండ్లోకి ఈ క్యాండిల్లో మారింది అనమాట. ఇంతవరకు డౌన్ ట్రెండ్ అయితే పర్టికులర్లీ ఇన్ దిస్ క్యాండిల్ ట్రెండ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అంటే ఇంతవరకు మూవింగ్ యావరేజ్ కంటే కొద్దిగా కింద నడుస్తున్నది, ఒక్కసారి స్పీడ్ అందుకొని పైకి వెళ్ళింది అనమాట. ఓకే, ఇక్కడ నుండి ఏం జరిగింది, అలా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి ఇక్కడ కిందకు వచ్చింది, ఇక్కడ కాస్త అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊగేసింది, తర్వాత ఏమైంది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్లో ట్రెండ్ చేంజ్ అయింది అనమాట. ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు డౌన్ ట్రెండ్ కింద ఈ క్యాండిల్లో మారింది. ఓకే, అంటే ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో కూడా మూవింగ్ యావరేజ్ వల్ల మీకు తెలిసిపోతుంది. ఇంతకుముందు మనం ఏం చేసాం, ట్రెండ్ లైన్ క్రాస్ అయితే మూవింగ్ ట్రెండ్ చేంజ్ అవుతుంది అని అనుకున్నాం. ఇప్పుడు ఇదే తీసుకుంటే మొన్న మీరు ఎవరో డ్రా చేశారు, సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా తీసుకుంటే ఇట్లి ఇదిగోండి, ఇది ట్రెండ్ అనుకుంటున్నాం. ఓకే, ఇది క్రాస్ అయితే డౌన్ ట్రెండ్కి మారింది అని అనుకుంటున్నాం కదా, ఇంతకుముందు వేరే చార్ట్లో చూసాం కదా. ఓకే, నిఫ్టీలోనే చూడొచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకుంటే మీరు ఇంకో ట్రెండ్ లైన్ ఇక్కడ నుండి ఇలా డ్రా చేసాం కదా ఇది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ క్రాస్ అయిందంటే డౌన్ ట్రెండ్ మారింది అని అనుకుంటున్నాం కదా.
అంటే ఇప్పుడు ట్రెండ్ లైన్ ప్లేస్లో మూవింగ్ యావరేజ్ మీకు అప్లై చేస్తుంది అనమాట. అంటే ట్రెండ్ చేంజ్ అయిందా లేదా, అంటే ఈ పైన ఈ ట్రెండ్ ఈ లైన్ కంటే పైన ప్రైస్ ఉన్నంత వరకు అప్ ట్రెండ్లో ఉన్నట్లు, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ క్రాస్ చేసి కిందన క్లోజ్ అయిందో డౌన్ ట్రెండ్ మారినట్లు అనుకుంటున్నాం కదా. అలాగే ఒకప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ల గురించి కూడా అలాగే కదా అనుకున్నాం, సపోర్ట్ లైన్కి దాటి కిందకు వస్తే ఇంకా నెక్స్ట్ సపోర్ట్కి పడొచ్చు, రెసిస్టెన్స్ని క్రాస్ చేసి పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు అనుకున్నాం కదా. ఇవన్నీ ట్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవే. మూవింగ్ యావరేజ్ కూడా ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మూవింగ్ యావరేజ్ వల్ల ఉన్న ఇంకో వన్ బెనిఫిట్ ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఇక్కడ ఈ ట్రెండ్ లైనే ఇది అనుకుంటే, ఇదే మూవింగ్ యావరేజ్ అనుకుంటే కిందకి క్రాస్ అయిందంటే ఇంకా కిందకి పడిపోవచ్చు, పైకి వెళ్ళిందంటే ఇంకా పైకి వెళ్ళొచ్చు. అంటే మళ్ళీ అగైన్ మూవింగ్ యావరేజ్ అనేది మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో మూవింగ్ యావరేజ్ వల్ల మూడు బెనిఫిట్లు ఉన్నాయండి. ఒకటి, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి పనిచేస్తుంది. రెండోది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. మూడోది, ట్రెండ్ ఎక్కడ చేంజ్ అవుతుందో మనకు చెప్తుంది ఆ పర్టికులర్ క్యాండిల్. ఎప్పుడైతే చెప్పిందో, ఇంతవరకు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీ బయాస్ సెల్లో ఉంది, అప్ ట్రెండ్కి మారినప్పుడు బైలోకి మారిపోయింది కదా మీ మైండ్ సెట్. అంటే ఎక్కడ బై చేయాలో ఎక్కడ సెల్ చేయాలో కూడా మూవింగ్ యావరేజ్ చెప్తుంది. క్లియరా? ఒకటి, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. రెండోది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. మూడోది, ఎక్కడ బై చేయొచ్చు ఎక్కడ సెల్ చేయొచ్చు చెప్తుంది. మూడు అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికి. ఓకే, అయితే అలాగని గుర్తుపెట్టుకోండి, ఏది కూడా పక్కా అనేది ఉండదు, ప్రతిదీ ఎప్పుడో ఒకప్పుడు వైలేట్ అవుతాయి. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ ఆల్వేజ్ నాట్ సపోర్ట్, రెసిస్టెన్స్ నాట్ ఆల్వేజ్ రెసిస్టెన్స్. ట్రెండ్ లైన్ అంటే నాట్ ఆల్వేజ్ రెసిస్టెన్స్ ట్రెండ్. ఇప్పుడు ఇప్పుడు ఉంది ఇది, ఈ పైన ఉన్నంత వరకు ఈ సపోర్ట్ కింద పనిచేసింది, ఒకసారి బ్రేక్అవుట్ అయితే అయిపోయింది కదా. సో అందువల్ల అంటే ఏది మళ్ళీ శిలాశాసనం అని అనుకోవడానికి లేదు, కానీ ఈజీగా మనకి ఐడెంటిఫై చేయడానికి మూవింగ్ యావరేజ్ హెల్ప్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడే ఒక మూవింగ్ యావరేజ్ పెడతాం, సపోజ్ 100 అనుకున్నాం కదా. చూడండి, దిస్ ఈజ్ ద బ్యూటీ. చూడండి ట్రెండ్ లైన్ మీద ఎలాగుందో దానికి ప్యారలల్గా మూవింగ్ యావరేజ్ కూడా మూవ్ అయ్యింది, మూవ్ అయ్యి ఇక్కడ అట్ ఏ టైం బ్రేక్అవుట్ కొట్టింది అనమాట. అందువల్ల స్ట్రాంగ్ అనమాట, అంటే రెండు డబుల్ సపోర్ట్లు అనమాట క్రాస్ చేసింది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి మూవింగ్ యావరేజ్ ఇలా మ్యాచ్ అవ్వాలని లేదు, ఎందుకంటే ఇక్కడ 100 డేస్ తాలూకా యావరేజ్ తీసుకుంటే ఇలా వచ్చింది. సపోజ్ ఇంకొక మూవింగ్ యావరేజ్ తీసుకుంటాను 50 క్యాండిల్స్ది, ఓకే 50 డేస్ తాలూకా మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. కొద్దిగా ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం కలర్ మారుద్దాం. ఇప్పుడు చూడండి ఈ లైన్తో ఇదే మూవ్ అవ్వట్లా, 100 మూవింగ్ యావరేజ్ ఎక్కడుంటే 50 మూవింగ్ యావరేజ్ ఎక్కడుంది. అంటే ఇక్కడ చూడండి, 100 మూవింగ్ యావరేజ్ ప్రకారం చూస్తే ఇంతవరకు ఇది డౌన్ అప్ ట్రెండ్, ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయినట్లు కదా. కానీ 50 ప్రకారం చూస్తే ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయినట్లు. అంటే ఇప్పుడు ఏది కరెక్ట్, ఇది కరెక్టా ఇది కరెక్టా, వీడు అంటున్నాం. ఇంకా 20 క్యాండిల్స్ యావరేజ్ తీసుకుందాం, ఇంకొక కలర్ పెడదాం. ఇప్పుడు ఇక్కడే ట్రెండ్ చేంజ్ అయిపోయినట్లు వచ్చింది, మళ్ళీ ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయినట్లు వచ్చింది. ఇప్పుడు ఏది కరెక్ట్, ట్రెండ్ ఎక్కడ మారినట్లు, వి కాంట్ సే. ఎందుకంటే ఎన్ని క్యాండిల్స్ తాలూకా యావరేజ్ తీసుకోవాలి అనే దీని మీద ఇప్పుడు పెద్ద రీసెర్చ్లు జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతమంది 3 క్యాండిల్ యావరేజ్ తీసుకుంటే, కొంతమంది 633 క్యాండిల్స్ యావరేజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని, ఎందుకు అన్ని క్యాండిల్స్ తీసుకుంటారు అంటే, ఇక్కడ మీరు ఈ 3 యావరేజ్లే తీసుకుంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ట్రెండ్ అప్ ట్రెండ్ కింద మారింది, ఇది ఈ 100 తీసుకుంటే అక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉన్నట్లే, ఇక్కడ మాత్రమే డౌన్ ట్రెండ్ కింద మారినట్లు చూపిస్తుంది. అదే 50 యావరేజ్ తీసుకుంటే ఇక్కడ అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయినట్లు చూపించి ఇక్కడ మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చినట్లు చూపించింది, మళ్ళీ ఇక్కడ అప్ ట్రెండ్కి వెళ్ళినట్లు మళ్ళీ చూపించింది, ఇక్కడ మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చినట్లు చూపించింది.
అదే కానీ 20 క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటే ఇక్కడ నుండి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి ట్రెండ్ చేంజ్ అయినట్లు కిందకు వచ్చినట్లు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇలా పైకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ తక్కువ తీసుకున్న కొద్దీ మీకు ఈ ఈ లైన్ ఉంది చూసారా, ప్రైస్ తో ఈక్వల్ అయిపోతుంది. ఇంకా ఎందుకైనా మంచిది, మీకు 5 క్యాండిల్స్ యావరేజ్ పెడతాను, యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఓన్లీ 5 క్యాండిల్స్. దాని కలర్ మారుద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ క్యాండిల్స్ తోనే మూవ్ అవుతుంది. ఎందుకంటే 5 క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటాను అంటే ఒక క్యాండిల్ అటు వెళ్తే దాంతో పాటు యావరేజ్ మారిపోతుంది, ఇంకో క్యాండిల్ కిందకు వస్తే ఇంకో దాంతో పాటు యావరేజ్ మారిపోతుంది. ఇప్పుడు ఇందానే మీకు చెప్పిన పెన్నుల ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఇందాక 3 పెన్నులు యావరేజ్ తీసుకుంటే 10, 11, 12 తీసుకున్నప్పుడు యావరేజ్ ₹11 వచ్చింది. ఇప్పుడు ఇంకొక పెన్నుని మీరు ₹13 పెట్టి కొన్నారు అనుకుందాం, ఇప్పుడు యావరేజ్ ఎంత అయి ఉంటుంది? టెన్ ప్లస్ 11 ప్లస్ 12 ముందు, ఇప్పుడు ఇంకొక పెన్ ₹13 పెట్టి కొన్నారు, టోటల్ ఎంత అయింది? 46 అయింది. 46 డివైడెడ్ బై 4 11.5. అంటే ఇంతకు ముందు 3 పెన్నుల తాలూకు యావరేజ్ ₹11 ఉంటే ఇప్పుడు 11.5. అంటే ఇంకొక పెన్నని మీరు ₹13 పెట్టి కొనడం వల్ల యావరేజ్ మారిపోయింది. ఇప్పుడు ఎంత మారింది? 50 పైసా మారిపోయింది. ఓకే, అదేవిధంగా ఒకవేళ మీరు 100 పెన్స్ డిఫరెంట్ ప్రైస్లో కొన్నప్పుడు 100 పెన్స్ తాలూకు యావరేజ్ మీకు ₹11 వచ్చింది అనుకుందాం. డిఫరెంట్ ప్రైస్లో కొన్నప్పుడు 100 పెన్స్ తాలూకు యావరేజ్ 11 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇంకో కొత్త పెన్ని ₹13 కొన్నారు, 100 పెన్స్ తాలూకు యావరేజ్ 11 వచ్చింది అంటే దాని వాల్యూ టోటల్ వాల్యూ ఎంత? 100 × 11 కదా, దాని 33కి 13 కలిపాం 46 వచ్చింది. ఇప్పుడు 100కి 11 × 100 అంటే 100 పెన్స్ తాలూకు వాల్యూ 1100 పడినట్లు యావరేజ్ టోటల్ కలిపితే. దీనికి ఇప్పుడు ప్లస్ 13 ₹13 కలిపాం అంటే ఎంత అయింది? 1113 అయింది. డివైడెడ్ బై 101, ఇప్పుడు ఇంకో పెన్ యాడ్ అయింది కదా, 11 రూపీ 0.19 పైసా. అంటే ఈ 9ని 2 చేసేస్తే 2 పైసా ఇక్కడ మారింది. చూడండి ఇక్కడ 3 పెన్స్ యావరేజ్ తీసుకున్నప్పుడు కొత్త పెన్ని 13 రూపీస్ కానీ కొంటే అక్కడ చేంజ్ ఒక్కసారి 50 పైసా వచ్చింది, 50 పైసా డిఫరెన్స్ వచ్చింది. అదే 100 పెన్స్ యావరేజ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు కొత్త పెన్ను మీరు 13 రూపీస్ కొంటే ఇప్పుడు ఓన్లీ 2 పైసా డిఫరెన్స్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ డిఫరెన్స్ అన్నమాట. అంటే ఎక్కువ తాలూకా యావరేజ్ తీసుకున్నప్పుడు మీకు ఆ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అలా కాకుండా తక్కువలో ఉన్నారనుకోండి, తక్కువలో ఉంటే ఆ యావరేజ్ అనేది ఒక్కసారి చేంజ్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసుడ్ ప్లెయిన్ వాటర్ ఉంది, ఆ గ్లాసుడ్ ప్లెయిన్ వాటర్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసామనుకోండి, తాగితే ఏమవుతుంది? వెంటనే టేస్ట్ మారిపోతుంది. అదే ఒక బకెటెడ్ నీళ్ళలో బిందెడ్ నీళ్ళలో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసామనుకోండి, చేంజ్ మారుతుందా? టేస్ట్ మారుతుందా? మారదు, ఆల్మోస్ట్ నిల్. అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఎక్కువ అయినప్పుడు మీకు యావరేజ్ అనేది చాలా పెద్దగా తెలియదు, ఇగ్నోరబుల్. అంటే డిఫరెన్స్ అనేది అంత ఎక్కువ ఉండదు, స్లోగా మూవ్ అవుతుంటుంది. మీరు ఇంకా 1/2 స్పూన్ యాడ్ చేస్తుంటే స్లోలీ ఇట్ విల్ చేంజ్ ఇట్స్ టర్న్ కదా. అంటే ఇక్కడ 1/2 స్పూన్ అంటే ఇంకొక క్యాండిల్ మారుతుంటే అప్పుడు స్లోగా మారుతుంటుంది తప్ప ఎట్ ఏ టైం మారిపోదు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఇక్కడ తక్కువ క్యాండిల్స్ తాలూక యావరేజ్ తీసుకున్నప్పుడు ప్రైస్ అటు ఇటు అటు ఇటు ఫ్లక్చువేట్ అయిపోతుంది. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇక్కడ అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయింది, ఇక్కడ డౌన్ ట్రెండ్, జూమ్ ఇన్ చేస్తా, ఇక్కడ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది అనుకుంటాం, మళ్ళీ అప్ ట్రెండ్ కింద మారిపోయింది, మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్ కింద మారింది, మళ్ళీ అప్ ట్రెండ్ కింద మారింది, మళ్ళీ డౌన్ ట్రెండ్, ఇక్కడ మళ్ళీ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఇలా సో మెనీ టైమ్స్ ట్రెండ్ మారిపోతున్నట్లు చూపిస్తుంది మనకి. అదే 100 తీసుకుంటే ఇక్కడ మీకు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు రాలేదు. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రెండ్ మారినప్పుడల్లా మనకు ఒక బయ్యింగో సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది అనుకుందాం. ఎందుకంటే ఇంతవరకు డౌన్ ట్రెండ్లో ఉంది అంటే సెల్ చేస్తాను, ఇప్పుడు అప్ ట్రెండ్లోకి మారింది అంటే బై చేసుకోమనే కదా. అంటే మీకు ట్రెండ్ మారినప్పుడల్లా మీరు అప్ ట్రెండ్కి మారితే బై చేస్తారు, డౌన్ ట్రెండ్కి మారితే సెల్ చేస్తారు. ఇక్కడ మీకు ఆపర్చునిటీ ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ 100 మూవింగ్ యావరేజ్లు ఇక్కడ వచ్చింది, అదే 50 మూవింగ్ యావరేజ్లో ఎక్కడొకటి వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, 5 మూవింగ్ యావరేజ్ తీసుకుంటే సో మెనీ టైమ్స్ వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ తక్కువ తీసుకున్నప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వస్తాయి. అంటే సో మెనీ టైమ్స్ ట్రెండ్ అటు ఇటు మారినట్లుంటుంది. కానీ ఎక్కువ మార్లు ఏమవుతుంది, ఎక్కడ ట్రెండ్ అటు ఇటు నిలబడట్లా, అంటే ఫేక్ సిగ్నల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ వచ్చింది అనుకుంటే మళ్ళీ వెంటనే పైకి వెళ్ళిపోయింది, అప్ ట్రెండ్ వచ్చింది అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ కింద పడిపోయింది, మళ్ళీ కిందకి వచ్చింది కదా డౌన్ ట్రెండ్ అనుకుంటే మళ్ళీ వెంటనే నెక్స్ట్ క్యాండిల్ పైన వెళ్ళింది. అంటే ట్రెండ్ ఏది, కన్ఫ్యూజ్ కదా. ఎవ్రీ క్యాండిల్ మనకు డిఫరెంట్ ట్రెండ్ చూపిస్తుంటుంది. అందువల్ల అదే లాంగ్ టర్మ్ ఎక్కువ క్యాండిల్స్ తీసుకున్నట్లయితే మీకు ఆ కన్సిస్టెన్సీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏది వాడాలి, మళ్ళీ నేను స్టార్టింగ్లో చెప్పాను మీరు కన్జర్వేటివా అగ్రెసివా అనేది. కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే లాంగ్ క్యాండిల్స్ తీసుకుంటారు, ఎగ్రెసివ్ అయితే తక్కువ క్యాండిల్స్ తీసుకుంటారు. ఎందుకంటే యూ వాంట్ మోర్ ఆపర్చునిటీస్. ఓకే, కన్జర్వేటివ్ అనుకోండి, నాకు ఒక్కసారి నెలకు ఒకటి వచ్చినా చాలు, 2 నెలలకు ఒకటి వచ్చినా చాలు. ఇప్పుడు ఎందుకంటే ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ వచ్చింది బయ్యింగ్ ఆపర్చునిటీ, మళ్ళీ ఇక్కడ 1, 2, 3, 4 ఫిఫ్త్ మంత్లో మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ అదే కానీ చిన్న మూవింగ్ యావరేజ్లు వాడితే సో మెనీ టైమ్స్. ఓకే, అందువల్ల కన్జర్వేటివ్ ట్రేడర్ అనేవాడు ఎక్కువ క్యాండిల్స్ తాలూక యావరేజ్ తీసుకుంటాడు, అంటే చిన్న చిన్న మూమెంట్స్కి చలించిపోడు. ఎగ్రెసివ్ ఏంటంటే చిన్న చిన్న మూమెంట్స్కి కూడా చలించిపోతాడు. ఇప్పుడు ఎగ్రెసివ్ అనుకోండి ఇలా ఉంటాడు, ఎవడో ఒకటి ఫ్రెండ్ వచ్చారే అల్లాడు నిన్ను తిడతానడ్రట, నన్ను తిడతాడని లాగ పెట్టి కొట్టేస్తాడు. అలా కాకుండా కన్జర్వేటివ్ అయితే అవునా ఎందుకు తిడుతున్నాడు, ఏంటి అవి ఒక్కడైనా ఇంకెవడైనా చెప్తున్నాడా, ఇంకా ఓపుకుంటే ఎవరా నువ్వు నన్ను తిడుతున్నావంట, ఏమైనా కారణం ఉందా అని అడిగి అప్పటికి కూడా కొట్టాలనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాడు కొట్టాలా వద్దని, ఆలోచించి కొడతాడు. అంటే ఎవ్రీ ఆ మూమెంట్ అనేది తన తాలూకా ఆ యాటిట్యూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది కన్జర్వేటివ్కి అయితే. అలా కాకుండా ఎగ్రెసివ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ క్యాండిల్ చేంజెస్ హిజ్ మూడ్. ఓకే, అందువల్ల మీ తాలూకా కన్జర్వేటివా ఎగ్రెసివా దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ తగ్గించడం పెంచుకోవడం చేయాలి. అందుకనే ఇందాక నేను చెప్పాను మూవింగ్ యావరేజ్ 3 దగ్గర నుండి 633 వరకు వాడిన వాళ్ళు ఉన్నారు అని. అయితే ఇప్పుడు నేనేది వాడాలి, సింపుల్గా చెప్పాలంటే 100 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ చాలా వరకు నమ్మదగ్గవి. కానీ స్టాక్ మార్కెట్లో మీరు ఎక్కువగా చూడొచ్చు 200 మూవింగ్ యావరేజ్ వాడతారు. ఈనాడు పేపర్లో ఆ చార్ట్ వేస్తాడు బిజినెస్ పేజ్లో, ఆ బిజినెస్ పేజ్లో చార్ట్ వేసినప్పుడు 200 మూవింగ్ యావరేజ్ కంటే ప్రైస్ కిందన ఉంది లేదంటే కిందన పైన ఉంది అంటుంటాడు. అంటే సపోర్ట్ ఎక్కడుంది దాన్ని బట్టి వాడు చెప్తుంటాడు. 200 డిఎంఏకి, డిఎంఏ అంటే డైలీ మూవింగ్ యావరేజ్ కంటే ప్రైన్ పైరస్ ఉంది అంటే ఈ లైన్ చూపిస్తాడు, చూపించి ఆ మద్దతు ధర ఎక్కడుంది నిరోధం ఎక్కడుందని ఓన్లీ మూవింగ్ యావరేజ్, రెండు మూవింగ్ యావరేజ్లు ఉంటాయి, ఆ మూవింగ్ యావరేజ్ల నుండే ఇది మద్దతు ఎక్కడ నిరోధం ఎక్కడ అని చెప్తుంటాడు. ఓకే, అదేది మనం పెద్ద అనాలిసిస్ అనుకోవడానికి ఏం లేదు అక్కడ. సో సాధారణంగా స్టాక్ మార్కెట్లో 200 వాడతారు, ఎందుకంటే కన్జర్వేటివ్ మెథడ్లో ఇన్వెస్టర్స్ ఎక్కువగా దానికి ప్రయారిటీ ఇస్తారు. ఓకే, అయితే మనం యొక్క ట్రేడింగ్ పర్పస్లో చెప్పాలనుకుంటే 200, 100 and 50 ఈ మూడు మోడరేట్గా ఉంటాయండి. అంటే
మరీ ఈ 5-10 లాగా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేవో, అలాగని F300-400 లాగా మరీ తక్కువ ఆపర్చునిటీ కూడా రావు. సో అప్పుడప్పుడు రే అది అలా కాకుండా ఇది పెట్టుకున్నప్పుడు యావరేజ్లు వస్తుంటాయి అన్నమాట. అంటే మరీ ఇప్పుడు ఏందన్నా, నేను డ్రైవింగ్ గురించి అన్నాను, కన్జర్వేటివ్ అన్నాం కదా అని, మరి 5 కిలోమీటర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే 50 కిలోమీటర్ల దూరం ఎప్పుడు రీచ్ అవుతారు? మరీ కన్జర్వేటివ్ అయిపోకూడదు. అలాగని అర్జెంటుగా వెళ్ళాలనుకుని 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా యావరేజ్, అందుకనే ఓ 50 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడు, ఆ కన్జర్వేటివ్లో వెళ్తున్నాం. ఇక్కడ అంతే, ఆ 50 నెంబర్ మ్యాచ్ అవుతుంది. హ్యూమన్ సైకాలజీ అండి, వీఆర్ ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. అందువల్ల మోడరేట్గా, మీడియం టర్మ్ అంటాం దీన్ని, మీడియం టర్మ్గా వాడేవాళ్ళు 50 వాడతారు, కొద్దిగా ఒక మాదిరిగా 100 వాడతారు, ఇంకొద్దిగా లెంత్గా అనుకునే వాళ్ళు 200 వాడతారు. ఓకే, అయితే షార్ట్ టర్మ్ వాడరా ఉన్నారు, వాడిన వాళ్ళు 20 మూవింగ్ యావరేజ్ వాడిన వాళ్ళు ఉన్నారు, 12 వాడిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్ సప్లై చేస్తుంది, మీకు తర్వాత చెప్తాను. ఓకే, సో ప్రస్తుతానికి తీసుకుంటే 100, 200, 50 ఈ 3 మూవింగ్ యావరేజ్ని మనం జనరల్గా వాడుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ పీపుల్ యూజ్ దీస్ నంబర్స్, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అక్కడ చేస్తున్నారంటే సాధారణంగా అంటే ఎక్కువ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆ ఏరియాలో జరుగుతుంటుంది. ఓకే, ఇది మూవింగ్ యావరేజ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ అండి. అంటే ముందు మీకు ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. మీకు ఎక్కడ చూసుకుంటే ఇదే, ఈ మిగతావన్నీ తీసేస్తాను కాసేపు చూడండి. ట్రెండ్ లైన్ ఏం చేస్తుంది ఇక్కడ, అదే చేస్తుంది. ట్రెండ్ లైన్ ప్రకారం మీకు అప్ ట్రెండ్లో ఉన్నట్లు తెలుస్తుంది, మూవింగ్ యావరేజ్ ప్రకారం అప్ ట్రెండ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ట్రెండ్ లైన్, ఇది ట్రెండ్ లైన్ ఎలాగైతే సపోర్ట్ కింద పనిచేస్తుందో, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కింద పనిచేసింది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది, కిందకి బ్రేక్ అయ్యింది, మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయ్యింది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యింది కాబట్టి ట్రెండ్ రివర్స్ అయ్యింది అనుకుంటున్నారు, మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయింది, ఇది రివర్స్ అయింది అనుకుంటున్నారు. పైన ఉన్నప్పుడల్లా ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్ కాబట్టి బయ్యింగ్ అనేది మీ బయాస్. ఇప్పుడు డౌన్ ట్రెండ్కి మారింది కాబట్టి ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్ కాబట్టి సెల్లింగ్ ఈజ్ యువర్ బయాస్. అంటే మూవింగ్ యావరేజ్ అదే చెప్తుంది. క్లియర్? అయితే ఇక్కడ మనకి బద్ధకం ఎక్కువ కదా, ఈ లైన్లు డ్రా చేసే బదులు ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటే ఆ పని చేసుకెళ్ళిపోద్ది. అప్పుడు ఐ విల్ జూమ్ అవుట్, ఈ లైన్లతో మనకి ఏమి పని లేదు. అంటే అఫ్కోర్స్ లేదని కాదండి, ఐ డోంట్ రికమెండ్ యూ టు డూ యూజ్ మూవింగ్ యావరేజెస్, ట్రెండ్ లైన్సే డ్రా చేయండి, కానీ ఊరికే సరదాగా చెప్తున్నా. సో ఇప్పుడు ఏంటది, ట్రెండ్ లైన్ మీరు డ్రా చేయకపోయినా ఇప్పుడు అదే చెప్తుంది. అందువల్ల లేమ్యాన్కి ఇది కొద్దిగా యూస్ఫుల్ మెథడ్ అనమాట. మూవింగ్ యావరేజ్ పెట్టేస్తే ఇక్కడ లైన్లు డ్రా చేసామనుకోండి, మళ్ళీ మారుస్తుండాలి, మాడిఫై చేయాలి, అక్కర్లేని డిలీట్ చేయాలి, కొత్తది యాడ్ చేయాలి, ఇక్కడ ఏం అక్కర్లే, అది ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసుకెళ్ళిపోతుంటుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఈ రోజు క్లోజ్ అయిపోయింది కదా, రేపు కొత్త క్యాండిల్ వచ్చేసరికల్లా ఇక్కడ నుండి 100 క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటుంది. ఎల్లుండి ఇంకో కొత్త క్యాండిల్ వచ్చింది అనుకోండి, అక్కడ నుండి మళ్ళీ 100 క్యాండిల్స్ యావరేజ్ అదే తీసుకుంటుంది, తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని చూపించేస్తుంది. ఓకే, సో ఇది మూవింగ్ యావరేజ్ అండి. అయితే ఇక్కడ మూవింగ్ యావరేజ్లో కొంతమందికి ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ మెథడ్ నచ్చలే, ఇది మరీ సింపుల్గా ఉంది, ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇందాక 3 మూవింగ్ యావరేజ్లకి 100 మూవింగ్ యావరేజ్లకి యావరేజ్ గురించి చెప్పినప్పుడు ఏమన్నాను, 100 డేస్ తాలూకు యావరేజ్ తీసుకున్నప్పుడు 11 ఉంటే 100 పెన్స్ తాలూకు అది, 101 పెన్ 13 రూపాయలకు పెట్టుకున్నాం, అంటే యావరేజ్ 11 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు 13 రూపాయలు పెట్టుకున్నాం, కొంటే 2 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి ఒక కొత్త పెన్ కొంటే చేంజ్ ఎంత వచ్చింది, 2 పైసా వచ్చింది కదా. అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు కొత్త ప్రైస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలా, ఇక్కడ మీరు 2 రూపీస్ పెంచుకున్నారు యావరేజ్ మీద, కానీ అది ఎంత కదిలింది, 2 పైసా కదిలింది. అంటే కొత్త మూవ్మెంట్కి, అంటే ఇప్పుడు కరెంట్లో ప్రైస్ మూవ్మెంట్కి అది ఎక్కువ వాల్యూ ఇవ్వలేదన్నమాట, లాంగ్ టర్మ్లో ఉన్నదానికి ఎక్కువ వాల్యూ ఇచ్చింది కాబట్టి 2 పైసా మూవ్మెంట్ వచ్చింది. ఇది కొంతమందికి నచ్చలేదు, అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది లాంగ్ డాటా, ఓల్డెస్ట్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, రీసెంట్ చేంజెస్ని అంతగా పట్టించుకోదు. ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి అరే అల్లడు నేను తిడతానడ్రా అంటే వెంటనే చలించిపోడు, ఆడికి నాకు 10 సంవత్సరాల నుండి రిలేషన్ ఉందిరా, ఆడు నన్ను అంత వేగంగా తిట్టడు అని చెప్తాడు. అదే ఒక కొత్తోడు నిన్న పరిచయం పెట్టాడు, తిట్టాడంటే ఏమో తిట్టాడేమో,
వెంటనే డిసిషన్ మార్చేసుకుంటాడు. ఎందుకంటే నిన్నటి వరకు వాడు ఫ్రెండ్ కాదు, అది పూర్తిగా మీరు సైకి స్టడీ చేయలేదు, తిట్టాడంటే తిట్టుండొచ్చు. అలాగే గత 10 సంవత్సరాల నుండి ఫ్రెండ్ తిట్టాడంటే వాడి గురించి నాకు తెలుసు రా అంత వేగంగా తిట్టడు కదా. ఇక్కడ కూడా అంతే. అందువల్ల ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ పెరుగుతున్న కొద్దీ లాంగెస్ట్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఒకటోది సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా లాంగెస్ట్ డాటాకి, ఓల్డెస్ట్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఇది కొంతమందికి నచ్చట్లే. కరెంట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎప్పుడో డాటాకి ప్రయారిటీ ఇస్తే ఎలాగనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానివల్ల ఇంకొద్దిగా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ మొదలు పెట్టారు. ఆ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ మొదలుపెట్టి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేదాన్ని ఒకటి తీశారు. దానికంటే నెక్స్ట్ కాంప్లెక్స్ ఇంకోటి తీశారు. ఇంకా కాంప్లెక్స్గా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది దాన్ని ఇంకొక దానికి కనిపెట్టారు. ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది రీసెంట్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఓల్డెస్ట్ డాటా కంటే. అంటే రీసెంట్ ప్రైస్ ఏ విధంగా మూవ్ అవుతుందో దానికి అనుకూలంగా ఇది మారుతుంటుంది అన్నమాట ఈ ఎక్స్పెనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ అయితే మీకు పెనల్ ఎగ్జాంపుల్లో చెప్పేశాను. ఈ ఎక్స్పెనెన్షియల్ మూవింగ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఇప్పుడు మనకు అక్కర్లేదు, ఎందుకంటే మనం లైన్ చార్టు, బార్ చార్టు, క్యాండిల్ స్టిక్ చార్ట్ అనుకునేటప్పుడు బార్కు అడ్వాన్స్డ్ కదా క్యాండిల్ స్టిక్స్, మనం అక్కడ నుండి క్యాండిల్స్ మీద మనం మొత్తం వర్క్ అంతా చేస్తున్నాం. అలాగే ఈ ఫాస్ట్ దీంట్లో ఈ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ కంటే ఎక్స్పెనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఇంకా దీన్ని ఆల్మోస్ట్ వాడట్లేదు డబ్ల్యూఎంఏ అని. అయితే సింపుల్ మూవింగ్ యావరేజ్ వాడతారు, లేదంటే ఎక్స్పెనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాడతారు. అయితే ఇక్కడ మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఊరికే ఈ ఆ వీడియో మీరు ప్లే చేస్తే అక్కడ పాజ్ చేసి మీరు ఒకసారి దాన్ని స్టడీ చేయొచ్చు. ఇప్పుడైతే దాని గురించి మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేషన్స్ వేసుకుంటుంది. మీకు దాని ప్రాపర్టీస్ కావాలంటే గో త్రూ ది క్యాలిక్యులేషన్, లేకపోతే ఏమీ అక్కర్లేదు. సపోజ్ ఇప్పుడు మీకు ఈఎంఏ కావాలనుకోండి, ఇది 100 ఎస్ఎంఏ సింపుల్ మూవింగ్ యావరేజ్. మీకు ఈఎంఏ కావాలనుకోండి, మళ్ళీ మూవింగ్ యావరేజ్లోకి వెళ్ళండి, 100 నెంబర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి సింపుల్ ఎక్స్పెనెన్షియల్ ఉంది కదా, ఈ ఎక్స్పెనెన్షియల్ ఇవ్వండి. కలర్ మారుస్తున్నా, ఓకే చేయండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా లేవు, రెండు 100 క్యాండిల్స్ యావరేజే, రెండు కూడా 100 క్యాండిల్స్ యావరేజే. కానీ ఈ ఈఎంఏ అనేది పైన ఉంది, ఇది కిందనుంది. ఓకే, అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈఎంఏ కిందకు వచ్చింది, ఇంకా ఎస్ఎంఏ ఇంకా పైనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ప్రైస్ మూవ్ అవుతుంటే ప్రైస్తో పాటు ఈఎంఏ ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది. చూడండి ఇక్కడ ప్రైస్ ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఎంఏ ఏంటి, ఇక్కడ ట్రెండ్ మారలే, కానీ ఈఎంఏ ట్రెండ్ మారినట్లు చూపించింది. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద క్యాండిల్ పడింది కదా, పడేసరికి ఈఎంఏ ఇలా ఉన్నది ఒకసారి టర్న్ అయిపోయింది, కిందకు వచ్చింది. ఎస్ఎంఏ మాత్రం ఇంకా చాలా ధీమా ఉంది, పైనే ఉంది. ఓకే, అంటే ఈ ఒక్క క్యాండిల్ ఈ ఈఎంఏ తాలూకా ఆ దారిని మార్చేసింది, ఎందుకంటే ఈ రీసెంట్ డాటాకి ఈఎంఏ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఎస్ఎంఏ ఏంటి, ఈ క్యాండిల్కి అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలే, ఇంకా స్ట్రైట్ లైన్లోనే చూపిస్తుంది. చూడండి ఇదేమైంది, కర్వ్ మారిపోయింది. జూమిన్ చేస్తున్నా, ఓకే చూడండి, ఇది ఇలాగా ఈ రెండు పైకే వెళ్తున్నాయి. ఇక్కడ ఈ రెండు పెద్ద క్యాండిల్స్ పడేసరికి ఇది డైరెక్షన్ మార్చేసుకొని చూడండి, ఇక్కడ ఇది మాత్రం స్టిల్ అప్ సైడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద క్యాండిల్ పడేసరికి కంప్లీట్గా ఇది కర్వ్ మారిపోయింది, ఇది ఇంకా స్టిల్ అప్ సైడే చూపిస్తుంది. ఓకే, ఇంకొద్దిగా కిందకి పడితే అప్పుడు ఈ ఎస్ఎంఈ ఇలాగ మారుతుంది అనమాట. కానీ ఆ టోపిక్ ఈఎంఏ అప్పటికి మారే పారిపోతుంది. చూడండి మీరు ఎప్పుడు చూసినా ట్రెండ్ చేంజ్ అయిన ప్రతిసారి ముందు ఈఎంఏ మారిపోతుంటుంది. చూడండి ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయింది, ఈఎంఏని ముందు క్రాస్ చేసింది, తర్వాత ఎస్ఎంఏని క్రాస్ చేసింది. ఓకే, ఇక్కడ ప్రైస్ ఇలా కిందకి పడింది, పడుతుండే ఇక్కడ ఎప్పుడైతే పడుతుందో ఈఎంఏ కిందకు వచ్చింది. చూడండి ఇది అంటే ఎస్ఎంఏ కంటే ఈఎంఏ ఫాస్ట్ మూవ్ అయిపోతుంది. రీసెంట్ డాటా ఇన్ని క్యాండిల్స్ కింద పడ్డాయి కదా, పడేసరికి ఇది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయ్యింది. చూడండి కొద్ది క్యాండిల్స్ పైకి వెళ్ళేసరికి అలా మళ్ళీ ఇది మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళిపోయింది ఈఎంఏ, ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అయిందో. సో దిస్ వే ఈఎంఏ గివ్స్ మోర్ ప్రయారిటీ టు ద రీసెంట్ డాటా, అందుకని ఈఎంఏకి ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తారు. అంటే ఇప్పుడు ఓల్డెస్ట్ డాటాతో నాకేం పని ఉంది అనేసి. ఇక్కడ కూడా ఎస్ఎంఏ కన్జర్వేటివ్, ఈఎంఏ ఎగ్రెసివ్.
అలాగని ఎగ్రెసివ్ లో కూడా మళ్ళీ 100 ఏ వాడతారు. అంటే 10 ఓ 15 ఓ 20 వాడినవాడు ఎగ్రెసివ్, 100 200 వాడినాడు కన్సర్వేటివ్. అది ఎస్ఎంఏ కావచ్చు ఈఎంఏ కావచ్చు, కానీ ఇక్కడ రెండు సేమ్ నెంబరే కావచ్చు. కానీ 100 ఎస్ఎంఏ వాడినవాడు కన్సర్వేటివ్, 100 ఈఎంఏ వాడినవాడు కొద్దిగా ఎగ్రెసివ్ అనమాట. అంటే ఆపర్చునిటీని ముందుగానే క్యాచ్ చేయాలనుకుంటాడు ఎగ్రెసివ్గా ఉండేవాడు. ఓకే, సో అందువల్ల నవేడేస్ పీపుల్ ఆర్ మోస్ట్లీ యూజింగ్ ఈఎంఏస్ ఆల్సో. ఓకే, ఇక్కడ మీకు చూడండి, టు గెట్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అది యావరేజ్ చేసుకోవడం. సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫార్ములా ఇది, ఎందుకంటే 30, 35, 40 మూడింటిని కలిపితే 35 వచ్చింది డివైడెడ్ బై 3. నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, కొత్త క్యాండిల్ ఇది, కొత్త క్యాండిల్ వచ్చేసరికి పాత్ ఎలిమినేట్ అయిపోద్ది, ఎందుకంటే మనం 3 డేస్ యావరేజే కదా తీసుకుంటున్నాం. అప్పుడు 35 + 40 + 33 డివైడెడ్ బై 3, 36 వచ్చింది. నెక్స్ట్ 29కి పడిపోయింది, పడిపోయేసరికి ఏమైంది, 40, 33 + 29 డివైడెడ్ బై 3, 34 వచ్చింది. ఇది ఎస్ఎంఏ మెథడ్. అంటే ఒక కొత్త క్యాండిల్ వచ్చేసరికి పాత క్యాండిల్ తాలూకా డేటా ఎలిమినేట్ అయిపోతుంది, కొత్త క్యాండిల్ అంటే ఎప్పుడు 3 క్యాండిల్స్ యావరేజే తీసుకుంటుంది అది, రైట్. అలాగే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, దీన్ని కొద్దిగా డైనమిక్గా క్యాలిక్యులేట్ చేశారు. దీనికి ఫార్ములా అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అనే దీని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎలాగంటే చూడండి, ఇక్కడ మీకు ఇది కొద్దిగా చెప్తాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అయితే క్యాలిక్యులేషన్ అక్కర్లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ డే డాటాని 1 చేత కౌంట్ మల్టిప్లై చేసి, సెకండ్ డే డాటాని 2 చేత మల్టిప్లై చేసి, థర్డ్ డే డాటాని 3 చేత మల్టిప్లై చేస్తారు. ఆ మూడింటిని మల్టిప్లై చేయగా వచ్చిన దాన్ని కలుపుతారు, కలిపి డివైడెడ్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఎన్ అంటే 3 అనుకోండి, 3 × 3 + 1/2 అంటే 6, సో డివైడెడ్ బై 6 చేస్తారు. అంటే 30 × 1 = 30, 35 × 2 = 70, 40 × 3 = 120, 30 = 70 = 100 + 120 = 220 డివైడెడ్ బై 6 = 36.66. ఇది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఈ ఫస్ట్ది ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు 35 × 1, 40 × 2, 33 × 3 డివైడెడ్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అంటే 2 × 3 = 6, అంటే 35 + 80 + 99 డివైడెడ్ బై 6 = 214/6. ఫార్ములా అర్థం అవ్వకపోయినా టెన్షన్ పడకండి, ఆటోమేటిక్గా అది డ్రా చేసుకుంటుంది. ఐ రిపీట్, ఓకే, సో ఇప్పుడు 35.66 వచ్చింది. అంటే ఇక్కడ ఏమి లేదు, రీసెంట్ క్యాండిల్ తాలూకా ప్రైస్ని ఎక్కువ మార్లు మల్టిప్లై చేస్తాను, ఓల్డెస్ట్ దాన్ని సింగిల్ చేత మల్టిప్లై చేస్తాను. ఏమందువల్ల దీనికి ఎక్కువ ప్రయార్ డైనమిక్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకే, అప్పుడు ఈ నెంబర్స్ వచ్చాయి. అలాగే ఈఎంఏ అనేది ఇంకా కాంప్లికేటెడ్, ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఇస్ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్. టు గెట్ 3 డేస్ ఆర్ ఎనీ టైమ్ డాటా టైమ్ ఫ్రేమ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టేక్స్ ద క్లోజింగ్ ఆఫ్ ద ఫస్ట్ డే, అంటే ఫస్ట్ డే తాలూకా క్లోజింగ్ తీసుకుంటుంది. తర్వాత యాక్చువల్ 3 డేస్ ఈఎంఐ కెన్ బి హ్యాడ్ ఫ్రమ్ ద ఫస్ట్ 4 డేస్, అంటే ఫస్ట్ 3 డేస్కి దానికి ఏమి బేస్ ఉండదు, ఆ డేస్ తాలూకా డే దీన్నే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత క్లోజింగ్ ప్రైస్ మైనస్ ప్రీవియస్ ఈఎంఐ, అంటే ఫస్ట్ 3 తీసుకున్న తర్వాత 4th ఏమొస్తుంది అంటే 4th డే ప్రైస్ మైనస్ 3rd డే ఈఎంఏ అది తీసుకొని ఇంటూ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్యాక్టర్ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్టర్ అంటే 2/n+1, అంటే ఎన్ని రోజులైతే 2/n+1, అంటే ఒకవేళ 4 రోజులు అనుకోండి 2/4+1 = 5, ఒకవేళ 100 డేస్ అనుకోండి 2/100+1 = 101. ఆ ఫ్యాక్టర్ అనేది అలా వస్తుంది అనమాట. మల్టిప్లై చేస్తారు ఈ వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేసి మళ్ళీ ఏం చేస్తారు, ఈ ప్రీవియస్ ఈఎంఏని మళ్ళీ ఇక్కడ కలుపుతారు. ఇక్కడ కరెంట్ ఈఎంఏలో కరెంట్ ప్రైస్లో ప్రీవియస్ ఈఎంఏ తీసేసి దాన్ని ఫ్యాక్టర్ చేత మల్టిప్లై చేసి ఆ వచ్చిన దానికి మళ్ళీ ప్రీవియస్ ఈఎంఏ కలుపుతారు. వస్తే అప్పుడు మీకు ఫైనల్ ఇది వస్తుంది అనమాట. అది ఇక్కడ ఫార్ములా ఇచ్చాను, అర్థం అవ్వకపోయినా టెన్షన్ అయితే వద్దు. ఇది ఇక్కడ దీన్ని తీసుకుంటే చూడండి, ఇక్కడ ఈ 35కి వచ్చేసరికి ముందు 35 కరెంట్ ప్రైస్ మైనస్ ముందు రోజు ఈఎంఏ, అంటే ఇది ముందు బై డిఫాల్ట్ తీసుకుంటుంది, క్లోజింగ్ ప్రైసే చూడండి, క్లోజింగ్ ప్రైస్ని ఈఎంఐ కింద తీసుకున్నాం. సో 35 - 30 అంటే ఎంత వచ్చింది, 5 వచ్చింది, ఇంటూ
ఇక్కడ 3 డేస్ యావరేజ్ కదా, అంటే 2/n+1 అంటే 2/3+1 అంటే 4, 2/4 అంటే 0.5 ఫ్యాక్టర్ వాల్యూ అది. సో 35 - 30 × 0.5 ప్లస్ మళ్ళీ ఈ 30, అప్పుడు ఏమైంది 35 - 30 = 5 ఇంటూ 0.5 అంటే అది 5 × 0.5 అంటే 2.5 వస్తుంది ప్లస్ 30 అంటే 32.5. ఓకే ఇది. సో ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఏమవుతుంది, 40 మైనస్ ప్రీవియస్ ఈఎంఈ ఇది 32.5. సో 40 - 32.5 మల్టీప్లైస్ బై ఫ్యాక్టర్ వాల్యూ 0.5 ప్లస్ మళ్ళీ ఈ ఈఎంఈ అదేమైంది, 40 - 32.5 అంటే 7.5 ఇంటూ ఫ్యాక్టర్ వాల్యూ 0.5 ప్లస్ 32.5 = 37. ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చేది 3.75 ప్లస్ 32.5 = 36.25. సో ఈ విధంగా ఈఎంఐని క్యాలిక్యులేట్ చేస్తారు, అంత అయితే వద్దండి. ఓకే రేపు ఎప్పుడైనా హయ్యర్ జాబ్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు ఈఎంఐ ఫార్ములా ఏంటి అని అడిగితే ఒకసారి రుక్కు పెట్టేసి వెళ్ళొచ్చు. ఓకే ఇక్కడ మనం ఈఎంఐ డ్రా చేయడానికి ఏమీ కష్టపడలేదు, సింపుల్గా తీసేస్తానని మళ్ళీ పెడతాను. మూవింగ్ యావరేజ్లోకి వెళ్ళాం, ఒకసారి వాడితే అది పైకి వచ్చేస్తుందండి. ఇక్కడ సింపుల్ కావాలంటే సింపుల్ పెడతారు, ఎక్స్పెనెన్షియల్ కావాలంటే ఎక్స్పెనెన్షియల్ పెట్టారు, అంతే మీ పని. మిగతాదంతా ఈ ఫ్యాక్టర్స్ ఏక్టర్స్ అన్నీ అదే క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఎవ్రీ క్యాండిల్కి ఇచ్చేస్తుంది. ఓకే సో మొత్తం మీద ఈ ఈఎంఈ అనేది రీసెంట్ డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనేది అర్థమైంది కదా, రైట్. సో ఈరోజు సెషన్ కంటిన్యూ చేసేద్దాం, మధ్యలో ఇంక మనకి ఏమి టాపిక్స్ ఏమి లేవు, రైట్. ఓకే సో ఇది ఈఎంఈ అండి. అయితే ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒకసారి కంపేర్ చేద్దాం. చూడండి ఇక్కడ డే 1, 2, 3, 4, 5 అనుకుంటే ప్రైస్ ఇలా మూవ్ అయితే ఎస్ఎంఏ ఎలా చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ 35 ఉంది, తర్వాత 40 నుండి 33కి పడింది, పడేసరికి అప్పటికి 35 ఉంది. అంటే ఇక్కడ చూడండి 30, 35, 65 + 100 105/3 135. ఇక్కడ 35 + 40 75 + 33 108 ఎంత వచ్చింది, ఇక్కడ యాక్చువల్ 36 వెయ్యాలి, నేను రాంగ్ చేశాను. ఓకే ఇది 36 అండి ఇది, ఓకే 36 ఇది 108/33 36. తర్వాత మళ్ళీ 29కి పడింది, 33 నుండి 29కి పడితే 34కి వచ్చింది. ఓకే అదే డబ్ల్యూఎంఏలో చూసుకుంటే వెయిటెడ్ మూవింగ్ యావరేజ్లో ఇక్కడ 36.66 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 35.66 ఉంది. ఇది 33 నుండి 29కి పడేసరికి 32.16కి వచ్చింది ఇది, అంటే ఇక్కడ మోర్ దాన్ 3 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అదే ఈఎంఏ చూసుకోండి, ఇది ఇక్కడ 33 నుండి 29కి వచ్చేసరికి 31.82కి వచ్చింది, అంటే 34.63 నుండి 31.82కి వచ్చింది, అంటే రీసెంట్ వాల్యూకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఈ క్రమంలో చూసుకుంటే ఎస్ఎంఏ 34 ఉంటే, డబ్ల్యూఎంఏ 32.16 ఉంటే, ఈఎంఏ 31.8 అనమాట. అంటే యావరేజ్, ఎందుకంటే రీసెంట్ క్యాండిల్ వాల్యూలో ఏమైంది, తప్పని పడింది కదా, 33 నుండి 29 పడింది కాబట్టి ఇది పడిపోయింది, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఎస్ఎంఏ మాత్రం అంత వేగంగా రెస్పాండ్ అవ్వదు, కొద్దిగా స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఓకే అందువల్ల మరీ కన్జర్వేటివ్ వెళ్ళాలనుకుంటే ఎస్ఎంఏ వాడతారు, లేదనుకుంటే ఈఎంఏ వాడతారు. ఈ డబ్ల్యూఎంఏతో మనకి పెద్దగా పని లేదు, డోంట్ బ్రోదర్ అబౌట్ ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్, రైట్. ఇవి బెనిఫిట్స్ ఆల్రెడీ ముందుగానే మనం డిస్కస్ చేసుకున్నాం. ట్రెండ్ అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా మనకి పనిచేస్తుంది. ఎగ్జిట్ ఎలాగా, సపోజ్ ఇక్కడ బై చేసాం అనుకోండి, ఒక మూవింగ్ యావరేజ్ తీసేస్తాను ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్. ఇక్కడ అప్ ట్రెండ్ కింద మారిందని బై చేసాం అనుకోండి, డౌన్ ట్రెండ్ కింద మారింది కాబట్టి సెల్ చేస్తే అయిపోయింది కదా. ఇక్కడ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బై చేసాం, డౌన్ ట్రెండ్ కింద ఉన్నప్పుడు సెల్ చేసేసాం, దట్స్ ఇట్. అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలో కూడా తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఉదాహరణకి చూద్దాం ఏం జరిగిందో, ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిటే, ఇక్కడ సెల్ చేస్తే ఇదంతా ప్రాఫిటే, ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిటే, మళ్ళీ ఇక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిటే, ఇక్కడ సెల్ చేస్తే ఇదంతా ప్రాఫిటే,
ఎక్కడ బై చేస్తే ఇదంతా ప్రాఫిటే. వావ్ సూపర్బ్ కదా. మరి సపోర్ట్ రెసిస్టెన్స్లు ట్రెండ్ లైన్లు అవన్నీ ఎందుకంటే దానిగా అదేదో మూవింగ్ యావరేజ్ గురించి ఫస్ట్ డే చెప్పేస్తే అయిపోయేది కదా. నో, ఇదంతా హిస్టరీలో ఉంది కాబట్టి ఇదంతా ప్రాఫిట్ అంటాను. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ మీరు బై చేసి ఎక్కడ ఎగ్జిట్ అవుతారా? ఇప్పుడు అప్ ట్రెండ్ కింద మారినప్పుడు బై అన్నాం, మరి డౌన్ ట్రెండ్ కింద మారినప్పుడు క్లోజ్ అయ్యి క్లోజ్ చేసి ఇవ్వాలి అన్నాం. అంటే ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేస్తే ప్రాఫిట్ ఏమొచ్చింది? ఉండదు. ఓకే, అలాగే సైడ్ వేస్ నడుస్తుంటుంది. ఇలా ఒకసారి మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు మీకు అక్కడికక్కడ అక్కడికక్కడే ఇదిగోండి ఇటువంటివి అటు ఇటు అటు ఇటు అటు ఇటు చూపిస్తుంటే అప్ ట్రెండ్ వెళ్ళింది కదా అని బై చేస్తారు, వెంటనే కిందకు వచ్చేస్తుంది, సెల్ చేస్తారు, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి కిందకి, ఇలాగే సైడ్ వేస్ లో ఉన్నప్పుడు యు విల్ గెట్ టూ మెనీ లాసెస్. అందువల్ల మూవింగ్ యావరేజ్ ని బ్లైండ్ గా నమ్మేయడానికి లేదు. ఓకే, సో ఇవి మూవింగ్ యావరేజెస్ వల్ల బెనిఫిట్స్. ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కి పనిచేస్తుంది. అంటే ఒక ట్రేడర్స్ ట్రేడర్ కావాల్సిన మూడు పనులు ఇందులో ఉన్నాయి. వాస్తవానికి ఇది ఒక ఇండికేటర్ అండి. నేను స్టార్టింగ్ మీకు యాటిట్యూడ్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ ఇండికేటర్స్ గురించి ఆధారపడకండి అని చెప్పాను. మరి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయిపోయిన వెంటనే ఇండికేటర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మూవింగ్ యావరేజ్ వల్ల కొద్ది బెనిఫిట్స్ ఉన్నాయి, అందువల్ల దీని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇది మూవింగ్ యావరేజ్, ఆల్రెడీ మీకు లైవ్ లో చూపించాను. ఓకే, ఇప్పుడు ఇందానికి అనుకున్నాం కదా కన్జర్వేటివ్, ఎగ్రెసివ్, ఏది వాడాలి, ఇలా రకరకాల అనుకున్నాం కదా. ఇక్కడ మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా కొన్ని మూవింగ్ యావరేజ్ల తాలూకా ప్రాపర్టీస్ చూపించాం. సాధారణంగా 5 to 30 లోపు ఎవరైనా వాడారు అనుకోండి, అవి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం వాడతారు. అంటే కొద్ది ఎక్కువ ఆపర్చునిటీస్ కావాలి, కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయిపోతాను అనుకునే వాళ్ళు షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్లు వాడతారు. ఇది ప్రైస్కి అటు ఇటు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోతుంది, అందువల్ల దీన్ని ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ అంటారు, 5 to 30 వరకు. ఓకే, అదే 50 to 60 అనుకున్నారు అనుకోండి, అది మీడియం టర్మ్ అనమాట, అటు ఇటు కాకుండా యావరేజ్లో ఉంటుంది, స్లో మూవింగ్ యావరేజ్ అంటారు దీన్ని. 100 and above, 100, 400 కూడా వాడిన వాళ్ళు ఉన్నారు, దాన్ని లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కోసం వాడతారు. సో దానికి స్లో మూవింగ్ యావరేజ్ అని అంటారు. ఈ రెండు కూడా స్లో మూవింగ్ యావరేజ్లే, మరి అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వవు ప్రైస్ మూమెంట్కి. ఓకే, సో ఫర్ లాంగ్ టర్మ్ ఎస్ఎంఈ ఈజ్ ప్రిఫర్డ్, ఫర్ షార్ట్ టర్మ్ ఈఎంఈ ఈజ్ ప్రిఫర్డ్. అంటే లాంగ్ టర్మ్కి ఎస్ఎంఏ స్లోగా రెస్పాండ్ అవుతుంది కదా, అందువల్ల లాంగ్ టర్మ్కి ఎస్ఎంఏ పెట్టుకుంటారు, అలాగా షార్ట్ టర్మ్కి ఈఎంఏ ప్రిఫర్ చేస్తారు. కానీ నవేడేస్ లాంగ్ టర్మ్కి కూడా ఈఎంఏ అనే వాడతారు. అంటే మరీ కన్జర్వేటివ్ కాదు, మరీ ఎగ్రెసివ్ కాదు, అంటే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ దగ్గర కన్జర్వేటివ్, రీసెంట్ ప్రైస్కి వచ్చేసరికి మాత్రం ఎగ్రెసివ్. అందువల్ల 100 ఈఎంఏ వాడతాడు, 100 SMA వాడినవాడు 2 కన్జర్వేటివ్, నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఎక్కువ అండ్ ప్రైస్ రీసెంట్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడు. 100 ఈఎంఏ వాడు క్యాండిల్స్ ఎక్కువ ఇస్తున్నాడు, ఓకే నేను కన్జర్వేటివ్ అంటున్నాడు, కానీ రీసెంట్ ప్రైస్కి నేను ప్రయారిటీ ఇస్తాను కాబట్టి ఈఎంఏ వాడతాను అంటాడు. ఆల్ దీస్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ ఎ ట్రేడర్. ఓకే, సో అందువల్ల లాంగ్ టర్మ్కి ఎక్కువగా ఎస్ఎంఏ ప్రిఫర్ చేస్తారు, షార్ట్ టర్మ్కి ఈఎంఏ ప్రిఫర్ చేస్తారు. జనరల్గా మనమైతే మాత్రం షార్ట్ టర్మ్కి 10 to 18 వాడతాం, నేనైతే 12 వాడమని చెప్తాను. లాంగ్ టర్మ్కి 50-60 వాడతారు, నేనైతే 50 వాడమని చెప్తాను. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు రీసెర్చ్ చేసే పరిస్థితిలో లేరు కాబట్టి యూ కెన్ యూజ్ 50 and 12. ఓకే, ఇంకా కొద్దిగా కన్జర్వేటివ్కి వెళ్తే మాత్రం 100 మూవింగ్ యావరేజ్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ మూవింగ్ యావరేజ్ని మనం తీసుకునే విధానం అండి. సో ఎస్ఎంఏ గివ్స్ మచ్ మోర్ వెయిట్ టు బిగినింగ్ డాటా ఆర్ ఫార్ డాటా. డబ్ల్యూఎంఏ ఇంకలాగ మనకు అక్కర్లేదు. ఈఎంఏ టు రెక్టిఫై దీస్ డ్రాబ్యాక్స్ ఈఎంఏ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, ఇట్ గివ్స్ ఈక్వల్ వెయిట్ టు ఆల్ డాటా బికాస్ వీ హ్యావ్ టేకెన్ ఎ డైనమిక్ ఫిక్స్డ్ ఫ్యాక్టోరియల్. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ మూవింగ్ 3 మూవింగ్ యావరేజెస్ ఎస్ఎంఏ అండ్ ఈఎంఏ ఆర్ వైడ్లీ యూస్డ్. ఓకే, ఇవి మూవింగ్ యావరేజెస్ అండి.
అయితే ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగానే ఒక పర్టికులర్గా మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని మనం బయ్యింగ్ సెల్లింగ్ డెసిషన్స్ తీసుకోలేము, ఎందుకంటే సైడ్ వేస్లో వెళ్ళినప్పుడు టూ మెనీ లాసెస్ మనకు వస్తాయి. మరి మూవింగ్ యావరేజ్ని ఎలాగా, ఇక్కడ మూవింగ్ యావరేజ్ వల్ల మూడు బెనిఫిట్లు ఉన్నాయి, ఒక ట్రేడర్కి కావాల్సిన మూడు బెనిఫిట్లు ఉన్నాయి కదా, అందువల్ల టూ మెనీ లాసెస్ వస్తున్నాయి అని చెప్పేసి ఎవరు కూడా అంత వేగంగా మూవింగ్ యావరేజ్ని వాడకాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అప్పుడు ఇంకేం చేశారంటే దాని మీద రీసెర్చ్లు చేయడం మొదలు పెట్టారు. ఒక మూవింగ్ యావరేజ్లు కాకుండా రెండు మూవింగ్ యావరేజ్లు, మూడు మూవింగ్ యావరేజ్లు, నాలుగు మూవింగ్ యావరేజ్లు, పది మూవింగ్ యావరేజ్లు, మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ని వాడడం మొదలుపెట్టారు. కొంతమంది లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ని ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు, షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ని ట్రేడింగ్ డెసిషన్ కోసం ఉపయోగిస్తారు. ఓకే, అంటే ట్రెండ్ ఒక 100 మూవింగ్ యావరేజ్ ఉందనుకుందాం, లేదంటే ఒక 50 మూవింగ్ యావరేజ్ ఉందనుకుందాం, ఇది మీకు ప్రైస్ అంత వేగంగా ఫ్లక్చువేట్ అవ్వదు. సో 100 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ కంటే ప్రైస్ పైనుంటే అప్ ట్రెండు, కింద నుంటే డౌన్ ట్రెండు. సో పైన ఉన్నప్పుడు బై చేయడమే నా ఉద్దేశం, కింద నుంటే సెల్ చేయడమే నా ఉద్దేశం అని పెట్టుకుంటారు. కాకపోతే మీరు 100 or 50 వాడినప్పుడు మీకు ఆపర్చునిటీస్ చాలా రేరుగా వస్తాయి కదా, ఇక్కడ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ ఆపర్చునిటీ రాలేదు. అందుకని ఆపర్చునిటీ కావాలనుకునే వాళ్ళు ఇంకొక మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 12 మూవింగ్ యావరేజ్ పెట్టారు అనుకుందాం, అప్పుడు 50 మూవింగ్ యావరేజ్ అప్ ట్రెండ్లో చూపిస్తుంది, లేదంటే 100 మూవింగ్ యావరేజ్ అప్ ట్రెండ్లో చూపిస్తుంది, 12 మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చింది అనుకోండి, సెల్ చేయడు. 12 కంటే పైకి వెళ్ళింది అనుకోండి, బై చేస్తాడు. అంటే అప్ ట్రెండ్లో యువర్ బయాస్ ఇస్ టు బై ఓన్లీ. అంటే 50 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్ మీకు ట్రెండ్ అని చూపిస్తే 12 ప్రకారం కిందకు వచ్చినప్పుడు ట్రెండ్ మారింది కదా అని సెల్ చేయడు, ఎందుకంటే ఒరిజినల్ ట్రెండ్ అప్ ట్రెండ్ చూపిస్తుంది. కానీ బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేస్తాడు, బయ్యింగ్ ఆపర్చునిటీని మాత్రం వదులుకోడు. మనం ట్రెండ్స్ గురించి ఏమనుకున్నాం, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎవరు బయాస్ ఇస్ టు బై ఓన్లీ, ప్రైస్ రెసిస్టెన్స్ని క్రాస్ చేసినప్పుడు బై చేయొచ్చు, మళ్ళీ సపోర్ట్కి వచ్చినప్పుడు బై చేయొచ్చు అనుకున్నాం కదా. ఇక్కడ అంతే, తన బయాస్ ఎప్పుడు కూడా బయ్యింగ్లోనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక 12 మూవింగ్ యావరేజ్ పెడదాం, వాట్ ఇట్ ఈస్ లైనా, డైలీలో ఉన్నా పర్వాలేదు, ఎనీ టైం ఫ్రేమ్, టైం ఫ్రేమ్ ఏదైనా సరే, ఎనీ టైం ఫ్రేమ్ మీరు డైలీ వాడతారా, 1 అవర్ టైం ఫ్రేమ్ వాడతారా, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడతారా, ఏ టైం ఫ్రేమ్ వాడితే ఆ టైం ఫ్రేమ్కి అన్ని క్యాండిల్స్ తాలూకు యావరేజ్ తీసుకుంటుంది అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 50 కంటే ప్రైస్ పైన ఉంది అంటే అప్ ట్రెండ్, ఇది 12 కంటే పైన ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 12 నుండి కిందకు వచ్చింది, కిందకు వచ్చింది కదా అని ట్రెండ్ రివర్స్ అయినట్లే కదా. కానీ అప్ ట్రెండ్ ఇది, ఈ 50 ఏం చెప్తుంది, ఇది 100 ఏం చెప్తుంది, అప్ ట్రెండ్ చూపిస్తుంది కదా, అందువల్ల ఇక్కడ సెల్ చేయాలనుకోవట్లా. కానీ మళ్ళీ పైకి వెళ్తే బై మాత్రం చేస్తాడు, అఫ్ కోర్స్ ఇది లాస్ట్ ట్రేడే, అది పక్కన పెడదాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, కిందకు వచ్చినప్పుడు మళ్ళీ సెల్ చేయడు, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది కదా, బై చేస్తాడు. అంటే ఇది ఈ లాంగ్ ఏదైతే ఉందో ఇది ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తే, ఈ షార్ట్ది ఏం చేస్తాడంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగిస్తాడు. కానీ ఫారెక్స్కి మేము ఎక్కువగా 12 వాడేవాళ్ళం, కానీ స్టాక్ మార్కెట్కి అయితే 20 ఈజ్ బెటర్. ఓకే, 20 పెట్టుకున్నట్లయితే ఎట్లాంటి మీకు ఫేక్ కొన్ని పోతాయి ఇది, రైట్? సో 100 వాడొచ్చు, 20 వాడొచ్చు, లాంగ్ టర్మ్కి వచ్చేసరికి 100, షార్ట్ టర్మ్కి వచ్చేసరికి 20. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, రెండు మూవింగ్ యావరేజ్ని కలిపి కాంబినేషన్ మీద ఒకటి దాన్ని ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి, ఇంకొక దాన్ని ట్రేడింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవడానికి అప్లై చేస్తుంటారు, కబడ్డీ ఆటలాగా. కబడ్డీలో కోతకి వెళ్ళినాడిని ఒకడు ఏం చేస్తుంటాడు, ఒకవైపు అలా లోపలికి రెచ్చగొడుతుంటాడు, లాగుతుంటాడు, ఇంకో వైపు నుండి ఏం చేస్తాడు, వీడు చుడుతుంటాడు చుట్టేయడానికి అన్ని. ఓకే, అలాగే ఇక్కడ కూడా వీడు ఏంటంటే ట్రెండ్ అని చూపిస్తుంటాడు, ఇదేమో ఎక్కడెక్కడ మళ్ళీ మధ్య మధ్యలో ఆపర్చునిటీస్ వస్తే తీసుకోవడానికి దీన్ని అప్లై చేస్తాం. ఓకే, ఇది మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్ని అప్లై చేసే మెథడ్, ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి కూడా అప్లై చేస్తారు, అక్కడ వాళ్ళు
మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ అనే ఒక పద్ధతి ఉపయోగిస్తారు. అంటే యాక్చువల్లీ ఇక్కడ ప్రైస్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అయినప్పుడల్లా ట్రేడింగ్ డెసిషన్స్ మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ ప్రస్తుతానికి కాసేపు 20 మర్చిపోదాం, ఇప్పుడు 50 కిందకు వచ్చింది కాబట్టి డౌన్ ట్రెండ్, అంటే ప్రైసు మూవింగ్ యావరేజ్ ని పైనుండి కిందకి చేంజ్ క్రాస్ చేసింది కాబట్టి అది డౌన్ ట్రెండ్ కన్వర్ట్ అయ్యింది. అలాగే మళ్ళీ ప్రైస్ ఏమైంది, 100 ని క్రాస్ పై క్రాస్ చేసి పైకి వెళ్ళింది, అంటే అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది. అలాగే ఇక్కడ కూడా ఏమైంది, మళ్ళీ పైనుండి కిందకి క్రాస్ అయింది కాబట్టి డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది. అంటే ప్రైస్ కి మూవింగ్ యావరేజ్ కి ఉన్న రిలేషన్ బట్టి మనం ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు, రైట్. అలా కాకుండా ప్రైస్ తో సంబంధం లేకుండా రెండు మూవింగ్ యావరేజ్ల తాలూకా క్రాస్ ఓవర్ ని ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, టూ మూవింగ్ యావరేజెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 ఉంది కదా, ఈ 20 మూవింగ్ యావరేజ్ ని ఒక 8 మూవింగ్ యావరేజ్ ని కలిపి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 120 చేస్తున్నా, ఇది కూడా ఎస్ఎంఏ నండి, రెండు ఈఎంఏలే. ఓకే, ఇక్కడ వీళ్ళ పద్ధతి ఏంటంటే ప్రైస్ తో సంబంధం లేదు, ఇది 8 ఉంది కదా, ఇది ఫాస్ట్ మూవింగ్ యావరేజ్, 20 కొద్దిగా స్లో. అంటే 20 కూడా ఫాస్టే కానీ 8 తో పోలిస్తే స్లో. ఈ ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ ఈ స్లో మూవింగ్ యావరేజ్ ని ఎప్పుడు క్రాస్ చేస్తే, కింద నుండి పైకి క్రాస్ చేస్తే బై, పై నుండి కింద క్రాస్ చేస్తే సెల్. అంటే ఇక్కడ ప్రైస్ క్రాస్ ఓవర్ తో సంబంధం లేదు, ఆ రెండు లైన్లు క్రాస్ ఓవర్ అయితే డెసిషన్ తీసుకుంటారు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇంకా జూమ్ ఇన్ చేస్తా మీకు క్లారిటీ కోసం. ఇక్కడ చూడండి, ఇది ఈ 8 మూవింగ్ యావరేజ్ వచ్చి ఇక్కడ 50 క్రాస్ చేసింది కదా, అంటే ఇక్కడ సెల్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది దీన్ని ఇక్కడ పైన క్రాస్ అయింది కదా, అంటే బై చేసుకుంటాను అనేది అది మెథడ్ అనమాట. అది అంటే ప్రైస్ తో సంబంధం లేదు, రెండు మూవింగ్ యావరేజ్లు క్రాస్ ఓవర్ ను మాత్రమే ట్రేడ్ చేసేవాళ్ళు, ఇది ఒక టైప్. ఓకే, కానీ ఇదంత ప్రాపర్ కాదు, చాలా మంది క్రాస్ ఓవర్లు మీద నమ్ముతారు. కానీ ఎందుకు కాదంటే, ఈ రెండు మూవింగ్ యావరేజ్లు ఇక్కడ క్రాస్ అయ్యాయి, ఈ లైన్ వచ్చి దీన్ని ఇక్కడ క్రాస్ అయింది కదా, ఇక్కడ క్రాస్ అయింది అనుకుంటున్నాం, కానీ ఆ టైంకి ప్రైస్ ఎక్కడ ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ అయింది అనుకుంటున్నాం, కానీ ఆ టైంకి ప్రైస్ ఎక్కడ ఉంది, ఎందుకంటే ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇది మీకు స్టేబుల్ అవుతుంది, అంటే అప్పుడు ఇక్కడ ఉంది అనమాట ప్రైస్. కానీ దాని మీద చాలా స్ట్రాటజీలు, మూవింగ్ యావరేజ్ల మీద థౌజండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, థౌజండ్స్ ఏమి, ఈవెన్ 1 lakh స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆశ్చర్యపోనక్కర్లా. డిఫరెంట్ మూవింగ్ యావరేజ్ని, టూ మూవింగ్, త్రీ మూవింగ్ యావరేజ్, ఫైవ్ మూవింగ్ యావరేజ్, 10, అవి ఇవి రకరకాలుగా అప్లై చేస్తుంటారు. ఓకే, అవన్నీ ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పడానికి కూడా టైం చాలదు. మీరు మూవింగ్ యావరేజ్ ప్రాపర్టీస్ అర్థం చేసుకున్నారు కాబట్టి ఫ్యూచర్లో మీరు ఏమన్నా స్ట్రాటజీస్ గురించి స్టడీ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ అనేది మీకు హెల్ప్ చేయడానికే పనిచేస్తాయి తప్ప ట్రేడింగ్ డెసిషన్కి పనికిరావు. ఏ విధంగా హెల్ప్, ఇక్కడ 20 క్యాండిల్స్ తాలూక మీకు ఈఎంఏ కావాలి, ఇక్కడ ఫార్ములా ప్రకారం ఎంత కష్టం అది. ట్వంటీ క్యాండిల్స్ యావరేజ్ తీయడం అంటే ఈ సరే ఎంత కష్టం ఇది, 20 క్యాండిల్స్ యావరేజ్ ఇలా చేయాలంటే ఎంత కష్టం. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఏం చేసింది, సింపుల్గా 20 క్యాండిల్స్ తాలూకు యావరేజ్ తీసి పడేసింది అంతే. అంటే ఆ విధంగా మీకు ఆ యావరేజ్ తీసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది తప్ప ట్రేడింగ్ డెసిషన్కి అయితే అంత ఉపయోగం ఉండదు. మనం ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం, అప్పుడు మనకి ఇంచుమించుగా మూవింగ్ యావరేజ్ ఎన్ని ఇండికేటర్స్తో సాధారణంగా పని ఉండదు. కానీ ఇప్పుడు మీకు ఇది అవసరం కాబట్టి చెప్తున్నాం అంతే. అంటే మీరు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నా ఏం చేసినా ముందు ఉన్న టూల్స్ అన్నిటినీ మనకి టూల్స్ గురించి తెలుసుకోవాలి, అప్లై చేయడం తెలియాలి. అందువల్ల దీని గురించి డిస్కస్ చేస్తున్నాం తప్ప దీన్ని మనం పెద్దగా ఫ్యూచర్లో వాడకపోవచ్చు. ఒకవేళ మరీ అవసరమైతే రేర్ కేసెస్లో వాడతాం తప్ప వాడము, రైట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అవసరమైతే మళ్ళీ ఇంకొకసారి చూడండి, చూసి మీరు ఊరికే ఒక ఎస్ఎంఏ ఒక ఈఎంఏ నెంబర్ కూడా చెప్తున్నా, 100 ఎస్ఎంఏ 100 ఈఎంఏ రెండింటిని మూవింగ్ యావరేజ్ని పెట్టండి. పెట్టి డిఫరెంట్ కలర్స్తో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, ఇదిగోండి ఇక్కడికి మీరు వెళ్ళినట్లయితే ఇది ఇండికేటర్స్ అని కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ పైన కనిపిస్తుంది, కానీ మీకు ట్రెండ్లో
ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎక్కడ కనిపిస్తుంది, ఒకసారి ఎప్పుడైతే వాడామో మనం ఫ్రీక్వెంట్గా వాడుతున్నాం కాబట్టి పైకి వచ్చేస్తుంది అది. ఓకే, సో ఇక్కడ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయి తర్వాత ఇచ్చుముక్కు అనే దీని తర్వాత వస్తుంది, ఒకసారి మీరు క్లిక్ చేస్తే అక్కడ నుండి మీకు టాప్లో ఉంటుంది అది. ఓకే, ఆ విధంగా ఇండికేటర్ని తీసుకొని అక్కడ నెంబరు మీకు నచ్చిన నెంబరు అంటే ఇక్కడ దీన్ని ఇప్పుడు 100 అన్నాను కాబట్టి 100 మారుస్తారు, ఒకటి సింపుల్ ఇంకొకటి ఎక్స్పెనెన్షియల్. కలర్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, అలాగే థిక్నెస్ కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. నేను 2లో పెట్టాను, మరి 1 అంటే మరీ సన్నగా ఉంటుంది, సో 2లో పెట్టుకోండి. 2లో పెట్టుకొని ఓకే చేస్తే మీకు అలాగా లైన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది 100 వాడాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇది మూవింగ్ యావరేజ్ వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ స్క్రీన్ షాట్స్తో పని లేదు, ఒక్క చార్ట్ మీద ఎస్ఎంఏ అండ్ ఈఎంఏ రెండు పెట్టి ఒక్కొక్క చార్ట్ నాకు పంపించండి సరిపోతుంది. రేపు ఈ మూవింగ్ యావరేజెస్ని బట్టి ఇందాక అనుకున్న 100-20 మూవింగ్ యావరేజెస్ని బట్టి ఒక స్ట్రాటజీ ఉంది, దాని మీద డిస్కస్ చేద్దాం. దాంతో ఒక రిపోర్ట్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రేపు ఫ్రైడే కదా, సాటర్డే అండ్ సండేకి మీకు అది హోంవర్క్ కింద పనిచేస్తుంది అది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.